Hi viewers, welcome to Achievers Academy. This is Sriram Chandra, Indian Polity Faculty, Namaste Telangana columnist. Mamulga, Poti Parikshalaki prepared at one Abhirthulu Pradhananga preparation Kante Mundu Walu Chayavals in 20 Chala Keelakam in 20 Kartave maintante Pata Prashna Patralanu Parasilinchadam. Previous papers ni సమగ్రంగా విశ్లేషించడం ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే బుక్ ముఖం చూడకముందే అభ్యర్థులందరూ కూడా చేయవలసిన మొట్టమొదటి పని ప్రీవియస్ పేపర్ని సమగ్రంగా విశ్లేషించడం పాత ప్రశ్నపత్రాలని అధ్యయనం చేయడం వల్ల విశ్లేషించడం వల్ల మనకు ఏంటి ప్రయోజనం Number one, Pata Prashnalani Manamu, Leda Pata Prashna Patralani Manam Chadavadam Valla, Vatini Adhyayanam Cheyadam Valla, Manaku Telisa Amshalu Entante, Okati Prashnala Sarali Telustundi, Trending Antam, Trending of Questioning, Prashna Yokka Sarali Telustundi, Ante Prashnalu Ye Vidhanga Adugutunnaru, Prashnala Yokka Kathinyata Ye Vidhanga Undi, Ante Chala Sulabhataranga Unnaya. మధ్యస్థ రకంగా ఉన్నాయా మరి కష్టంగా ఉన్నాయా ప్రశ్నల సరళి తెలుస్తుంది అదేవిధంగా సబ్జెక్ట్లో ఏ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాం ఏ టాపిక్ నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి అదేవిధంగా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రశ్నల్లో రకాల విధానం గురించి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ప్రత్యేకించి APPSC Gani, TSPSC Gani, never hinted at 20 Rastra Athinata service line 20 Group 1 Gani, Group 2 Gani, Ilanti service parakshalalo, Polity Medaninchi, Prashnal Yavithing Adutunaro, Vati Kartinetento, Ye topics ninchi Eku Prashnal Vastunayo, Yenirakala Prashnal Adutunaro, Manam Telesco Valsina Abasram Yentena undi. So it 20 Vishalaniman Kela Telusa ente. Previous papers ni manam chadavadam valla telustundi. Ala telusukunna tarvata prashnala meeda, prashnala yokka kathinyata meeda, prashnala yokka rakala meeda, prashnala ye topic nunchi vastunnayi annadani meeda maniki oka avagahana erpadutundi. Aa avagahana prakaram mana yokka preparation ni konasaginchavalasi untundi. మీరు ఎవరినైనా సరే సివిల్స్ దగ్గర నుంచి గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 2 దగ్గర నుంచి మిగతా ఇతర పోటీ పరీక్షల్లో సక్సెస్ అయినటువంటి అచీవర్స్ ని అడిగి చూడండి వాళ్ళందరూ చెప్పేది ఒకటే మాట పాత ప్రశ్నలని పాత ప్రశ్నపత్రాలని సమగ్రంగా అధ్యయనం చేయడం వల్ల మనకు ఎక్కడ ఎక్కువ చదవాలో ఎక్కడ ఫోకస్ చేయాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ మనం కొన్ని విషయాలు వదిలిపెట్టాలో తెలుస్తూ ఉంటుంది ఆ మధ్య సినిమా పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఏంటా డైలాగ్ ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అన్నట్టు కాబట్టి ప్రిపరేషన్ లో కూడా మనము ఈ డైలాగ్ ని వాడొచ్చు కాబట్టి మనకున్నటువంటి బుక్లను మార్కెట్లో ఉన్నటువంటి బుక్లను ఏది పడితే అది కొనేసి ఏది పడితే దాన్ని చదవడం కాదు ఎక్కడ ఫోకస్ చేయాలో ఎక్కడ సరళ అంటే ఫ్లెక్సిబుల్గా మనం ప్రిపరేషన్ సాగించాలో మనం తెలుసుకోగలగాలి కాబట్టి ఎక్కడ ఫోకస్ చేయాలో ఎక్కడ మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలో అనే దాని గురించి మనకి ఎలా తెలుస్తుందంటే ప్రీవియస్ పేపర్స్ చదవడం వల్ల తెలుస్తుంది అదేవిధంగా నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ని మనం అధ్యయనం చేయడం వల్ల ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మనకు తెలుస్తుంది అప్పుడే మనము ప్రిపరేషన్ని ఆ విధానంలో మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ప్రిపరేషన్ ఓరియంటెడ్లోనే క్వశ్చనింగ్ ఓరియంటెడ్లోనే ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేసిన తర్వాత దాని ఓరియంటేషన్లను మనం చదివితే మనము ఖచ్చితంగా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే ప్రయత్నం చేస్తాం ఇవి చేయకుండా డైరెక్ట్గా బుక్లు మనం ముందర పెట్టేసుకొని గంటల గంటల తరబడి మనం చదవడం వల్ల పుస్తకాలతో కుస్తీ పడటం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనే విషయం తెలుసుకోవాలి ఈ క్లాసులో మనము పాలిటీ మీద ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఎక్కువగా ఏ విభాగం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి ప్రశ్నలు అడిగే విధానం ఎలా ఉంది పాలిటీలో ప్రశ్నల యొక్క కాఠిన్యత ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా పాలిటీలో ముఖ్యంగా మన పాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ గురించి ఈ పాలిటీ నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతున్నారు ఎక్కడి నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుందనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా పాలిటీ నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్నల్ని మనము రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు
రెండు రకాలుగా మనము పాలిటీ మీద అడిగేటటువంటి ప్రశ్నలను మనం వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటంటే విషయ పరిజ్ఞాన ప్రశ్నలు, కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. నెంబర్ వన్ విషయ పరిజ్ఞాన ప్రశ్నలు, ఇది ఒక రకం. అంటే ఒక అభ్యర్థికి కంటెంట్ మీద కనీస అవగాహన ఉందా లేదా, సబ్జెక్టు మీద కనీస పరిజ్ఞానం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ రకమైన ప్రశ్నలు అడుగుతారు, విషయ పరిజ్ఞాన ప్రశ్నలు. రెండవది ఏమిటంటే విశ్లేషణాత్మక ప్రశ్నలు. రెండవది విశ్లేషణాత్మక ప్రశ్నలు, రైట్? మొదటి రకం ప్రశ్నలేమో సబ్జెక్ట్ మీద మనకు అవగాహన ఉందో లేదో, సబ్జెక్ట్ మనకు తెలుసో లేదో అడుగుతారు. రెండవ రకం ప్రశ్నల్లో ఎక్కువగా విశ్లేషణాత్మక ప్రశ్నలు ఉంటాయి. ఇది సబ్జెక్టు మనకు తెలిసిన తర్వాత సబ్జెక్ట్ని మనము సమకాలీన పరిస్థితులకు ఎలా అన్వయించుకుంటున్నామో, అప్లికేషన్ మెథడ్లో దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో, దాని యొక్క పరిధి మేర మనం ఎలా విశ్లేషణాత్మకంగా ఆలోచించగలుగుతున్నామో, మన యొక్క హేతుబద్ధతని, మన యొక్క హేతువాద దృక్పథనాన్ని పరిశీలించేటటువంటి ప్రశ్నలు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఉంటాయి. సాధారణంగా వీటి యొక్క కాఠిన్యత అంటే డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉంటుంది. వీటి యొక్క డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన యొక్క మేధస్సు, మన యొక్క హేతువాద దృక్పథాన్ని ప్రశ్నించే విధంగా విశ్లేషణాత్మక ప్రశ్నలు ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం విషయ పరిజ్ఞాన ప్రశ్నలు ఎలాంటి రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మనకి సాధారణంగా ఈ టైప్ క్వశ్చన్స్లలో ఎలా ఉంటాయంటే ప్రశ్న నాలుగు ఆప్షన్లు ఇలా ఉంటుంది. ప్రశ్న నాలుగు ఆప్షన్లు అంటే ఇవన్నీ కూడా జ్ఞానాత్మక ప్రశ్నలు అంటాం. జ్ఞానాత్మక ప్రశ్నలు అంటే అర్థం ఏంటంటే గుర్తుకు తెచ్చుకోవడం అనేటటువంటి కోణంలో ఈ ప్రశ్నలు ఉంటాయి. అంటే జ్ఞానాత్మక ప్రశ్నలు అంటే ఏంటివి? జ్ఞానాత్మక ప్రశ్నలు అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదా గుర్తుకు తెచ్చుకోవడం. అంటే ఎలా? ఉదాహరణకి రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు వచ్చింది అన్నప్పుడు అక్కడ మనకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. 1773, 1774, 1775, 1776. ఆ నాలుగు ఆప్షన్లు చూడగానే మనకు ఆన్సర్ టపీమని గుర్తుకొస్తుంది. 1773లో రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది గుర్తుకొస్తుంది. అంటే అది సులభమైనటువంటి ప్రశ్న. కాబట్టి జ్ఞానాత్మక ప్రశ్నలు అనేవి కూడా ఎప్పుడు కూడా మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని గుర్తుకు తెచ్చుకొని సమాధానాన్ని పెట్టేటటువంటి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి సంవత్సరాలు అడిగే విధానం కావచ్చు, బిరుదులు అడిగే విధానం కావచ్చు, ఎవరు అనే దానికి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, అవన్నీ కూడా ఇలా ఉంటాయి. సో విషయ పరిజ్ఞాన ప్రశ్నలలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఎప్పుడు అంటే వెన్, సంవత్సరాలకి సంబంధించిన ప్రశ్నలు. ఉదాహరణకి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ప్రారంభించారు? ఇది ఒక ప్రశ్న. ఎప్పుడు అన్నప్పుడు సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. 1935 April 1st ప్రారంభించారు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సంవత్సరాలకి సంబంధించిన ప్రశ్నలు, అదేవిధంగా ఎక్కడ ప్లేసెస్కి సంబంధించిన ప్రశ్నలు, స్థలాలకి అంటే ప్లేసెస్కి సమావేశాలు, ఫర్ ఎగ్జాంపుల్కి రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి, 1929లో నెహ్రూ గారు ప్రతిపాదించినటువంటి స్వరాజ్య తీర్మానం సమావేశం ఎక్కడ జరిగింది, రైట్? 1911లో ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం ఏ నగరంలో జరిగింది. ఇలాంటి సమావేశాల గురించి వస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, అదేవిధంగా ఎవరు భారతదేశంలో సుప్రీంకోర్టుని ప్రారంభించింది ఎవరు, భారతదేశంలో హైకోర్టులను ప్రారంభించింది ఎవరు, భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి గవర్నర్ ఎవరు, భారతదేశానికి మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరు, భారతదేశానికి ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు,
భారతదేశం యొక్క సుప్రీం కోర్టుకి ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం ఎవరు? ఇలాగా వ్యక్తుల గురించి అడిగేటటువంటి ప్రశ్నలు, రాజ్యాంగ పరిషత్తులో ఉన్న ఏకైక ముస్లిం మహిళ ఎవరు, ఇలాంటి ప్రశ్నలు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఇలాగ కనుక మనము ప్రశ్నలు కనుక సంధిస్తే అటువంటివి విషయ పరిజ్ఞాన ప్రశ్నలు అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇటువంటి విషయ పరిజ్ఞాన ప్రశ్నలు మనం ఆన్సర్ చేయాలంటే సింపుల్గా మనకి సబ్జెక్ట్ మీద కనీస నాలెడ్జ్ ఉంటే, మినిమం నాలెడ్జ్ ఉంటే వీటికి సంబంధించి మనము ప్రశ్నలకి సమాధానాలు సులభంగా చేయవచ్చు. ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి ప్రశ్నల్లో ఇవి చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి విషయ పరిజ్ఞాన ప్రశ్నలు ప్రిలిమ్స్ పరీక్షలలో అడుగుతుంటారు. స్క్రీనింగ్ టెస్ట్ విషయ పరిజ్ఞాన ప్రశ్నలను సాధారణంగా, అంటే మొత్తానికి 100% ఇవే క్వశ్చన్స్ రావు, కానీ మెజారిటీ 70% ప్రశ్నలు స్క్రీనింగ్ టెస్ట్లలో సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద మనల్ని ప్రశ్నించడం కోసం ఉద్దేశించబడతాయి. కాబట్టి ఇవి ఎక్కువగా కూడా ప్రిలిమ్స్ లాంటి పరీక్షలలో వాడతారు. అదేవిధంగా గ్రూప్ 2 కంటే కింది స్థాయి పరీక్షలు, గ్రూప్ 3 పరీక్ష కానీ, ఎస్ఐ పరీక్ష కానీ, కానిస్టేబుల్ పరీక్ష కానీ, పంచాయతీ కార్యదర్శులు కానీ, ఇటువంటి పరీక్షలలో ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ లాంటి ప్రశ్నలలో ఇవి తక్కువ ఉంటాయి, వీటి యొక్క వెయిటేజ్ తక్కువ ఉంటాయి, రైట్? మరి పాలిటీకి సంబంధించి ఈ విషయ పరిజ్ఞాన ప్రశ్నలు ఏ విభాగాల నుంచి ఎక్కువ వస్తాయి? ఏ విభాగాల నుంచి ఎక్కువ వస్తాయంటే, ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, భారత ప్రభుత్వ చట్టాలు లేదా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు. ఈ బ్రిటిష్ ప్రభుత్వ చట్టాల నుంచి విషయ పరిజ్ఞాన ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. 1774 కలకత్తాలో పోర్ట్ విలియం దగ్గర ప్రారంభించబడిన సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? వెంటనే మనం గుర్తు తెచ్చుకుంటాం, రైట్? ఇంకొక 2వ ప్రశ్న చూడండి. భారతదేశంలో పోర్టుఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఇది ఒక రకమైన ప్రశ్న. భారతదేశంలో మత నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు, రైట్? తర్వాత భారత స్వాతంత్ర చట్టం బిల్లు బ్రిటన్ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? ఇది ఒక రకమైన ప్రశ్న. భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను మొట్టమొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారు, రైట్? భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తు ఎవరి సిఫార్సుల మేరకు, ఎవరి సూచనల మేరకు ఏర్పాటైంది? భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేని ప్రముఖ వ్యక్తి ఎవరు? రాజ్యాంగ పరిషత్తులో నామినేటెడ్ సభ్యులు ఎవరు? రాజ్యాంగ పరిషత్ గుర్తి ఏది? భారతదేశంలో డయార్కీ సిస్టమ్ ఏ చట్టం ద్వారా అమల్లోకి వచ్చింది? భారతదేశంలో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చారు? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకి ఇక్కడ విషయ పరిజ్ఞాన ప్రశ్నల కిందకి వస్తాయి. ఇవి మనము చాలా సులభంగా చేయవచ్చు, సబ్జెక్ట్ మీద కనీస అవగాహన ఉంటే వీటికి సమాధానం చేయవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ లాంటి విభాగాల్లో ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. ఇక సర్వీస్ ఉద్యోగాలు పొందేటటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి పరీక్షలలో ఎక్కువగా వచ్చే ప్రశ్నలు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఉంటాయి. ఇవి మన యొక్క ఆలోచన సరళిని మన యొక్క హేతువాద దృక్పథాన్ని మన యొక్క నాయకత్వ పటిమను మన యొక్క సమస్య విశ్లేషణ లేదా సమస్య పరిష్కార సామర్థ్యాన్ని ప్రశ్నించే విధంగా ఇవి ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్ మీద కనీస పరిజ్ఞానం ఉంటే ఈ టైప్ ప్రశ్నలకు సమాధానం చేయవచ్చు. సబ్జెక్ట్ మీద లోతైనటువంటి అవగాహన ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చేయవచ్చు. బాగా గమనించండి, సబ్జెక్ట్ మీద మినిమం నాలెడ్జ్ ఉంటే, మినిమం కమాండింగ్ ఉంటే మనము విషయ పరిజ్ఞాన ప్రశ్నలకి సమాధానం చేయవచ్చు. సబ్జెక్ట్ మీద కొంచెం డెప్త్గా లోతైనటువంటి అవగాహన పరిజ్ఞానం ఉంటే అటువంటి వారు ఈ రకమైన ప్రశ్నలకు మనము సమాధానం చేయవచ్చు. ప్రజెంట్ విశ్లేషణాత్మక ప్రశ్నలు ఎలాంటి పోటీ పరీక్షలు వస్తున్నాయంటే, యూపీఎస్సి నిర్వహించేటటువంటి సివిల్స్ పరీక్షలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, ఈ 3 స్థాయి ప్రశ్నలలో విశ్లేషణాత్మక ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు అధికారులు, కాబోయే అధికారులు కాబట్టి వీరికి సమాజంలో ఎదురయ్యేటటువంటి సమస్యల పరిష్కారం కోసం లోతైన అవగాహన ఉండాలి, లోతుగా ఒక సమస్యను లోతుగా విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. అదేవిధంగా దాన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్
cause and effect కార్యాచరణ ఫలితం ఆధారంగా హేతువాదంగా ఆలోచించేటువంటి నాలెడ్జ్ వాళ్ళకి కావాలి కాబట్టి అటువంటి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయో లేవో అని పరిశీలించడం కోసం ఈ రకమైన ప్రశ్నలు ఈ మూడు రకాల పరీక్షల్లో ఎక్కువగా అడుగుతుంటారు మిగతా పరీక్షల్లో అడగరని కాదు అడిగినా కానీ ఒకటో రెండో క్వశ్చన్స్ అడుగుతారు బట్ ఈ రకమైనటువంటి మెయిన్స్ పరీక్షలు ముఖ్యంగా మెయిన్స్ తరహా సివిల్స్ మెయిన్స్ కానీ గ్రూప్ వన్ మెయిన్స్ కానీ గ్రూప్ టూ మెయిన్స్ కానీ ఈ మెయిన్స్ తరహా పరీక్షలలో విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు ఇటీవల కాలంలో విశ్లేషణాత్మక ప్రశ్నలు రకరకాలుగా అడగబడుతున్నాయి ఇవైతే ఎలా అడగబడతాయంటే జస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇస్తారు అంతే ఏవి విషయ పరిజ్ఞాన ప్రశ్నలు కానీ విశ్లేషణాత్మక ప్రశ్నలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయి అవేంటో మనం ఒకసారి చూద్దాం విశ్లేషణాత్మక ప్రశ్నల కింద క్వశ్చన్ టైప్ ఎలా ఉంది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషణాత్మక ప్రశ్నలు అనలైటికల్ క్వశ్చన్స్ అంటాం సో విశ్లేషణాత్మక ప్రశ్నలకి సంబంధించి ఇటీవల కాలంలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి రైట్ ఇటీవల కాలంలో విశ్లేషణాత్మక ప్రశ్నల కింద బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ వన్ సరికానిది సరైనది సరికానిది సరైనది ఇక్కడ మనకి ఈ రకమైన ప్రశ్నలు చేయాలంటే మనకి ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద కనీస అవగాహన కాదు లోతైన అవగాహన ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మనకు ఒక నాలుగు స్టేట్మెంట్లు ఇస్తారు లేదా ఒక ఐదు స్టేట్మెంట్లు ఇస్తారు ఈ ఐదు స్టేట్మెంట్లలో దాదాపు అన్నీ కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని తెలియజేసే విధంగా ఉంటాయి కానీ వాటిల్లో ఒక ఆప్షన్స్కి మాత్రం చాలా ఇసుమంత తేడా ఉంటుంది దాన్ని మనం గుర్తించగలిగితే సరైనదేదో సరికానిదేదో మనం గుర్తించగలిగే అవకాశం మనకు ఉంటుంది సో ఈ రకమైన ప్రశ్నలు మనం తర్వాత చెప్పుకుంటాం అంటే ఒక్కొక్క మోడల్ కింద కొన్ని క్వశ్చన్స్ చెప్పుకుంటాం కాబట్టి సరికానిది ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అనే దాని మీద అడుగుతున్నారు అయితే ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ప్రశ్న స్థాయిలు మనం గమనించినట్లయితే కింద ఎలా ఇస్తారంటే స్టేట్మెంట్స్ ఇస్తారు ఆప్షన్స్ లాగా కాకుండా నాలుగైదు స్టేట్మెంట్స్ ఇస్తారు స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ స్టేట్మెంట్ త్రీ స్టేట్మెంట్ ఫోర్ అని ఇస్తారు ఇలా ఇచ్చిన తర్వాత కింద ఆప్షన్స్ మనకి ఎలా ఉంటాయి ఒకటి రెండు మాత్రమే నిజం మూడు నాలుగు మాత్రమే నిజం రైట్ ఒకటి మూడు నాలుగు నిజం పై ఇవన్నీ సరైనవే రైట్ సరికాదు అన్నప్పుడు ఒకటి రెండు మాత్రమే సరికాదు మూడు నాలుగు మాత్రమే సరికాదు ఒకటి మూడు నాలుగు మాత్రమే సరికాదు పై ఇవన్నీ సరికాదు ఇక్కడ మనకి ఇంతకుముందు నాలుగు ఆప్షన్లు ఇచ్చి దాంట్లో ఒకటి మాత్రమే సరికానిది సరైనది గుర్తించే విధంగా ప్రశ్నలు ఉండేవి గతంలో గత రెండు సంవత్సరాల నుంచి ఆ యొక్క లెవెల్ను పెంచారు కాఠిన్యతను పెంచారు ఇప్పుడు ఒక ఆప్షన్ కాకుండా నాలుగైదు ఆప్షన్లు ఇస్తున్నారు వాటిలో మనం రెండు మూడు ఆప్షన్లు ఎంచుకోవాలి సరైనవి సరికానవి కాబట్టి ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఈ నాలుగు ఆప్షన్లలో ఒకటి సరైనది అయి ఉండొచ్చు లేదా రెండు ఆప్షన్లు సరైనవి అయి ఉండొచ్చు లేదా మూడు ఆప్షన్లు సరైనవి అయి ఉండొచ్చు లేదా అన్నీ సరైనవి ఉండొచ్చు లేదా రెండు ఆప్షన్లు సరికాదు అన్నట్టుగా ఉండొచ్చు లేదా మూడు ఆప్షన్లు సరికాదు అన్నట్టుగా ఉండొచ్చు లేదా పైవన్నీ కూడా సరికాదు అన్నట్టుగా ఉండొచ్చు కాబట్టి ఆ క్వశ్చన్కి మనము కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే ఒక అంశం తీసుకున్నప్పుడు ఆ అంశాన్ని 360 డిగ్రీల కోణంలో మనం చదివినప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రశ్నలకి మనం సమాధానం తెలుసుకోగలము లేదంటే తెలుసుకోలేము ఉదాహరణకి మనము ప్రవేశికన టాపిక్ తీసుకున్నాం ప్రవేశికన టాపిక్ తీసుకొని ఆ ప్రవేశిక అంటే ఏంటి ఆ ప్రవేశికను ఎక్కడి నుంచి తీసుకున్నారు ప్రవేశిక యొక్క తాత్విక భావనలు ఎక్కడున్నాయి ప్రవేశికలో ఏ పదజాలం ఉంది ఆ పదజాలానికి అర్థం ఏంటి దాన్ని ఎలా అమలు చేస్తున్నారు ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగమా కాదా అంతర్భాగం అయితే ఎలా సవరించవచ్చు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించవచ్చు ఏ మెజారిటీ దానికి అవసరమవుతుంది ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు ప్రవేశిక మీద ప్రముఖుల కామెంట్స్ ఏంటివి ఇలా మనం ప్రవేశిక గురించినటువంటి 360 డిగ్రీల కోణంలో మనం చదివినప్పుడే అంటే ఒక కాన్సెప్ట్కి సంబంధించి సమగ్రమైనటువంటి అవగాహన అనుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రశ్నలను మనం చేయగలము రైట్ తర్వాత ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం కొన్ని చూద్దాంలేండి రైట్ కాబట్టి సరికానిది సరైనవి అనేది ఇటీవల కాలంలో
కొంచెం ఎక్కువ కాఠిన్యతలు అడుగుతూ ఉన్నారు. రెండవది జతపరచడం, మ్యాచింగ్. ఇది కూడా ఇటీవల కాలంలో అన్ని రకాల సబ్జెక్టులలో అడుగుతున్నారు. జాగ్రఫీ అని కాదు, పాలిటీ అనే కాదు, ఎకనమీ అని కాదు, ఈ జతపరచడం అనేటటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. మామూలుగా జతపరచడం అనేది మనకి పాఠశాల స్థాయిలో అలవాటు ఉంటుంది, కాబట్టి అప్పుడు చాలా సింపుల్గా ఉండేవి. కానీ ఇప్పుడు జతపరచడం అనేది చాలా కష్టతరమైనటువంటి ప్రశ్న అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి రెండు సమూహాలు ఇస్తారు, రెండు సమూహాలు ఇచ్చి ఆ రెండు సమూహాలని మనము కరెక్ట్ సంబంధం కలిగినటువంటి అంశాలతో మనము జతపరచవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ నేను ప్రధానులు ఇస్తాను, ప్రధానులు ఇస్తాను, తర్వాత వాళ్ళు అవలంబించినటువంటి విధానాలని ఇక్కడ రాసేస్తాం. ఇక్కడ నెహ్రూ గురించి కావచ్చు, లేదా మొరార్జీ దేశాయ్ గురించి కావచ్చు, లేదా ఐకే గుజ్రాల గురించి కావచ్చు, లేదా పివి నరసింహారావు గురించి కావచ్చు, ఇట్లా ఇచ్చేసి వారు పాటించినటువంటి విధానాలు, విదేశాంగ విధానాలు కావచ్చు, లేదా దేశీయ విధానాలు కావచ్చు, లేదా పారిశ్రామిక విధానాలు కావచ్చు, లేదా సంక్షేమ విధానాలు కావచ్చు, ఇలాంటివి ఆ పక్క ఇచ్చేస్తాను. జతపరచాలి అంటే మనకి సుమారుగా ఇప్పటి వరకు 14 మంది ప్రధానమంత్రులు, ఓవరాల్గా 15 మంది ఉన్నారు. ఈ 15 మంది ప్రధానాల గురించి మనకి క్లియర్గా తెలిసినప్పుడే వాళ్ళు ఏ విధానాలు ప్రారంభించారు, ఏ పాలసీలు తెచ్చారు, వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యారు, అవన్నీ ప్రతి వ్యక్తి గురించి మనకి సమగ్రంగా తెలిసినప్పుడే ఇక్కడ మనం జతపరచగలం. జతపరచడంతో సరిపోదు, ఆ ఇచ్చిన ఆప్షన్లో కరెక్ట్ మ్యాచింగ్ ఏ ఆప్షన్లో ఉందో కూడా మనం గుర్తించగలగాలి, ఎక్కువ టైం తీసుకుంటుంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఏదో ఒక ఆప్షన్ తెలిసినంత మాత్రాన మనం మిగతా మొత్తం ఆప్షన్లు పెట్టలేం. కాబట్టి కనీసం 4 ఆప్షన్లలో ఖచ్చితంగా 3 ఆప్షన్లు మనకు తెలిస్తేనే ఖచ్చితమైన సమాధానం పెట్టగలం. కాబట్టి జతపరచడం అనేటటువంటి ప్రక్రియ కూడా విద్యార్థి యొక్క సమగ్రమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రశ్నించేటటువంటి ప్రశ్న. ఇది కూడా కాఠిన్యతలో 1 పొజిషన్లో ఉంటుంది. మనం తర్వాత చూద్దాం, అంటే ఒక కొన్ని మోడల్స్ మనం చూద్దాం. ఇక మూడవది చాలా విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్న ఏంటంటే నిశ్చిత వాక్యము, అజర్షన్ అంటాం, నిశ్చిత వాక్యము మరియు హేతువాదం, హేతువు అంటాం, రీజన్. హేతువు అంటే పైన ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దానికి కింద కారణం ఇస్తారు, ఆ రెండింటికి మధ్య కార్యాచరణ సంబంధం ఉందో లేదో మనం గుర్తించాలి. అజర్షన్ ఉంటుంది, రీజన్ ఉంటుంది, దానికి సంబంధించి మనం కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఉందా లేదో గుర్తించాలి. ఎలా అంటే భారతదేశం సర్వసత్తాక దేశం అనే ఒక స్టేట్మెంట్ ఇస్తారు పైన, అంటే అజర్షన్ ఇస్తారు, కింద దానికి కారణం ఇస్తాడు, ఏమని ఇస్తాడు, భారతదేశం విదేశాంగ విధానాలలో కానీ దేశీయ విధానాలు కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత రెండు స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో లేదో తెలుసుకోవాలి. ఇప్పుడు రెండు రైట్ ఆర్ రాంగ్ అనేది కాదు, ఇక్కడ పైన అజర్షన్ ఇస్తాడు, కింద రీజన్ ఇస్తాడు, ఆ ఇచ్చినటువంటి అజర్షన్కి ఈ రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రకమైన ప్రశ్నలు చాలా 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 డిఫికల్ట్ లెవెల్ ప్రశ్నలు. కాబట్టి ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు, ప్రవేశిక గురించి, ప్రాథమిక హక్కుల గురించి, ఆదేశిక సూత్రాల గురించి, రాజ్యాంగ సవరణ గురించి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, ఇటువంటి టాపిక్స్ నుంచి ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. తర్వాత మనం కొన్ని మోడల్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది చాలా డిఫికల్ట్ లెవెల్ ఉన్నటువంటి ప్రశ్న. రెండవది క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టేటటువంటి క్వశ్చన్, క్రొనలాజికల్ ఆర్డర్లో ఉన్నటువంటి క్వశ్చన్. దీని ఏమంటారంటే పరిణామక్రమం, చారిత్రక పరిణామక్రమాన్ని తెలిపే ప్రశ్నలు, చారిత్రక పరిణామ క్రమాన్ని తెలియజేసే ప్రశ్నలు, చారిత్రక పరిణామ క్రమాన్ని తెలియజేసే ప్రశ్నలు. అంటే మనకి ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాల కాలంలో కావచ్చు, రాజ్యాంగ పరిషత్ దాని డిమాండ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇక్కడ మనకి ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు 1773 నుంచి 1947 వరకు వాళ్ళు ఎన్నో విధానాలు తీసుకొచ్చారు, ఒక్కొక్క చట్టం ద్వారా ఒక్కొక్క కొత్త పాలసీ మనకు వచ్చింది. అలాగా పాలసీల పేర్లు ఇస్తాడు, ఉదాహరణకి సుప్రీంకోర్టు వ్యవస్థ, హైకోర్టు వ్యవస్థ, పోర్ట్ఫోలియో విధానం, మతపరమైన నియోజకవర్గాలు, లేదా మహిళలకి ఓటు హక్కు, ఇలా వరుసగా ఆప్షన్లు ఇస్తాడు, అంటే పదాలు ఇస్తాడు. కింద ఆప్షన్లు వాటిని సరైనటువంటి చారిత్రక పరిణామ క్రమంలో అమర్చండి అంటాడు. అప్పుడు సుప్రీంకోర్టుని ఏ సంవత్సరంలో పెట్టాడో మనకు తెలుసుండాలా, హైకోర్టుని ఏ సంవత్సరంలో పెట్టుండాడో మనకు తెలుసుండాలా, పోర్ట్ఫోలియో సిస్టమ్ ఏ సంవత్సరంలో వచ్చిందో మనకు తెలుసుండాలా, అదేవిధంగా
మహిళలకు ఓటు హక్కును ఎప్పుడు కల్పించారు మనకు తెలిసి ఉండాల. ఆ ఇయర్స్ మనకు తెలిసినప్పుడే వాటిని ఆర్డర్లో పెట్టగలం, అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. ఒకవేళ మనకు అవి తెలియలేదనుకోండి మనం ఏమీ చేయలేం. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి మన సామర్థ్యాన్ని ప్రశ్నించే అధికారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రధానంగా ఈ నాలుగు రకాల ప్రశ్నలు విశ్లేషణాత్మక ప్రశ్నల కింద ఇటీవల కాలంలో అడుగుతున్నారని చెప్పేసి మనం చెప్తూ ఉండొచ్చు. సో వీటికి సంబంధించిన ప్రశ్నలు ఎలా వస్తున్నాయో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో వీటికి సంబంధించి ఏ రకమైన ప్రశ్నలు వస్తున్నాయి మనం ఒకసారి చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ మనము విషయ పరిజ్ఞాన ప్రశ్నలు చూద్దాం, అంటే కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్. విషయ పరిజ్ఞాన ప్రశ్నలు, విషయ పరిజ్ఞాన ప్రశ్నలు. విషయ పరిజ్ఞాన ప్రశ్నలు అంటే, విషయ పరిజ్ఞాన ప్రశ్నలు అంటే ఏముంటాయండి ఇక్కడ? ఒకటి, జ్ఞప్తికి తెచ్చుకోవడం, జ్ఞప్తికి లేదా గుర్తుకు తెచ్చుకోవడం, జ్ఞప్తికి లేదా గుర్తుకు తెచ్చుకోవడం. జ్ఞానాత్మక ప్రశ్న అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏ రకమైన ప్రశ్నలు ఇస్తారంటే, ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి నాలుగు ఆప్షన్లు ఇస్తారు. ఆ నాలుగు ఆప్షన్లో ఒకదాన్ని మాత్రమే మనం సమాధానం ఎంచుకోవాలి. ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి? ఎప్పుడు, సంవత్సరాలకు సంబంధించి, ఎవరు, వ్యక్తులకు సంబంధించిన సమావేశాలు, సమావేశాలకు సంబంధించిన అంశాలు, ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఇలాంటి అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం తొలిసారిగా ఎవరి హయాంలో రూపొందించబడింది. ఇది ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ మనకి లార్డ్ కానింగ్, రైట్, లార్డ్ వెల్లెస్లీ, లార్డ్ మింటో, లార్డ్ వెల్లింగ్టన్. ఇది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, బికారీ హటావో నినాదం ఎవరిది? బికారీ హటావో నినాదం ఎవరిది? రైట్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, పివి నరసింహారావు. రైట్. తర్వాత ఇటీవల ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు ఏ దేశ ప్రధానికి ఇవ్వబడింది? ఇది ఒక రకమైన ప్రశ్న. దీంట్లో భారత ప్రధాని, రైట్, బ్రిటన్ ప్రధాని, రైట్, సి, ఆస్ట్రేలియా ప్రధాని అండ్ కెనడా ప్రధాని. చూడండి, ఈ మూడు ప్రశ్నలు మనం ఒకసారి చూస్తే, ఈ మూడు ప్రశ్నలు కూడా మనకి ఒకే రకమైనటువంటి సారూప్యత కలిగి ఉన్నాయి. ఏంటి? ఒక క్వశ్చన్ నాలుగు ఆప్షన్లు ఇలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇవి ఎందుకు జ్ఞానాత్మక ప్రశ్నలు అంటున్నామంటే, ఈ నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ చూడగానే
ఒక ఆప్షన్ చూడగానే మనకి ఒక ఆప్షన్ చూడగానే మనకి ఆన్సర్ టపి మనకు గుర్తుకొస్తుంది. కాబట్టి ఒక ఒక క్వశ్చన్ నాలుగు ఆప్షన్లు, ఒక క్వశ్చన్ నాలుగు ఆప్షన్లు, ఒక క్వశ్చన్ నాలుగు ఆప్షన్లు. ఈ ఆప్షన్ చూడగానే మనకి ఆన్సర్ గుర్తుకొస్తుంది వెంటనే, అంటే ఎందుకు ఎక్కడో వచ్చాడు చదివి ఉంటాం కాబట్టి. అందువల్ల వీటిని మనం జ్ఞానాత్మక ప్రశ్న అంటాం. చూడండి ఇక్కడ, భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం తొలిసారిగా ఎవరి హయాంలో రూపొందించబడింది? ఆదాయ పన్ను చట్టం అనగానే మనకి ఎక్కడ గుర్తుకొస్తుంది? 1861 వస్తుంది. 1861లో తొలిసారిగా భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం మనకు గుర్తుకొస్తుంది. అయితే 1861 కౌన్సిల్ చట్టం ఎవరి హయాంలో వచ్చింది? మనకి చట్టాలు చదువుంటాం కాబట్టి మనకు గుర్తుకుంటుంది. 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం భారతదేశంలో ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకొచ్చారు. అది ఎవరి హయాంలో తీసుకొచ్చారు? లార్డ్ కార్నింగ్. కాబట్టి పెద్ద కష్టమైనటువంటి ప్రశ్న ఏం కాదు, ఈజీగా మనకు గుర్తుకొస్తుంది కాబట్టి దాన్ని సమాధానాన్ని పెట్టగలం. రెండో చూడండి, బికహారీ హఠావో నినాదం ఎవరిది అన్నారు. ఇది భారత ప్రధానులకు సంబంధించింది. భారత ప్రధానులు వారిచ్చిన నినాదాలు మనకున్నాయి. ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇచ్చారు, రాజీవ్ గాంధీ బికారీ హఠావో నినాదం ఇచ్చారు, లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిషన్ నినాదం ఇచ్చారు, రైట్, పివి నరసింహారావు దేశ్ బచావో దేశ్ బనావో నినాదం ఇచ్చారు, అటల్ బిహారీ వాజ్పేయి జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చారు, మోదీ స్వచ్ఛ భారత్ మేక్ ఇన్ ఇండియా అనే నినాదాలు ఇచ్చారు. ఇవన్నీ మనం ఒక పట్టికలో వేసుకుని చదువుకుని ఉంటాం కాబట్టి వెంటనే ఆన్సర్ మనకు గుర్తుకొస్తుంది, బికారి హఠావో నిరుద్యోగాన్ని నిర్మూలిద్దాం అనేటటువంటి కాన్సెప్టు మనకి రాజీవ్ గాంధీ ఇచ్చారు. సింపుల్గా గుర్తుకొస్తుంది కూడా పెట్టేస్తాం. ఇటీవల ఛాంపియన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ దేశ ప్రధానికి ఇచ్చారు? ఇది కరెంట్ పాలిటీ. కరెంట్ పాలిటీ అంటే పాలిటీకి సంబంధించి వర్తమాన అంశాలు, కరెంట్ పాలిటీ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇటీవల ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్, ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే అవార్డు ఎవరు ఇస్తారు? ఐక్యరాజ్య సమితి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఎవరైతే పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తారో అటువంటి నాయకుడికి ఇస్తారనమాట. కాబట్టి భారత ప్రధాని ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి చేత ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకి ఎంపికయ్యారు. ఎందుకంటే నరేంద్ర మోదీ మిగతా దేశాలను ఒప్పించి అంతర్జాతీయ సౌర అలయన్స్ కూటమిని ఏర్పడేస్తారు. అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పడేసి సౌరశక్తిని ఉత్పత్తి చేసి దాని ద్వారా ఆ పర్యావరణ పరిరక్షణకు పాటుపడేలాగా ఆయన మిగతా దేశ ప్రజలను ఒప్పించి ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పడేశారు. ఆ కృషికి గుర్తుగా ఈయనకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది మనం చదువుతుంటాం కూడా, కరెంట్ అఫైర్స్ చదువుంటాం కాబట్టి వెంటనే గుర్తుకొస్తుంది. కాబట్టి ఇందులో విశ్లేషించి ఆన్సర్ పెట్టాల్సినంత స్థాయి ఏం లేదు. కాబట్టి ఛాంపియన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పేస్తాం. సో ఈ విధంగా ప్రశ్నలు మనకి విషయ పరిజ్ఞానం కింద చాలా సులభంగా ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కనీస అవగాహన ఉన్నవారు కూడా, సబ్జెక్ట్ని ఎంతో ఇంతో తెలిసిన వారు కూడా ఇక్కడ సమాధానాలు సులభంగా చేయగలరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇవి సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేస్తారు. గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి ప్రశ్నల్లో ఈ రకమైన ప్రశ్నలు తక్కువ ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పాలిటీ అనేది చాలా విశ్లేషణాత్మకమైన సబ్జెక్ట్. ఇక మనం బాగా ఫోకస్ చేయాల్సింది విశ్లేషణాత్మక ప్రశ్నలు, అనలైటికల్ క్వశ్చన్స్ అంటాం. విశ్లేషణాత్మక ప్రశ్నలు, విశ్లేషణాత్మక ప్రశ్నలు ఇవి మన యొక్క తార్కిక జ్ఞానాన్ని, విశ్లేషణ సామర్థ్యాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని, మన యొక్క లాజికల్ థింకింగ్ హేతువాద దృక్పథాన్ని ఇవి పరీక్షిస్తాయి. కాబోయే అధికారులుగా ప్రజా సమస్యల పట్ల మనం ఎలా స్పందించాలనే దాని మీద ఈ రకమైన ప్రశ్నలు ఉంటాయి. సో అందులో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒకటి ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అంటే సరైనవి సరికానివి, సరైనవి సరికానివి. రెండో రకం జతపరచడం. మూడవది చారిత్రక పరిణామ క్రమంలో అమర్చడం. నాలుగవది అజర్షన్ అండ్ రీజన్ టైప్. ఇప్పుడు ఫస్ట్ మనము సరైనవి లేదా సరికానివి అనేవి చూద్దాం. క్రింది వాటిలో సరికానివి ఏవి అనే స్టేట్మెంట్ మనం ఒకసారి చూద్దాం. ఈ రకమైన ప్రశ్నలు ఎలా ఉంటాయి చూద్దాం. ఒక ప్రశ్న, మోడల్ క్వశ్చన్ 1, క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి అని ఇస్తాడు. అని ఇచ్చిన తర్వాత కింద ఒక నాలుగు వాక్యాలు ఇస్తాడు.
స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4. ఇక్కడ ప్రాథమిక హక్కులు సార్వజనీనమైనవి కావు. సార్వజనీనమైనవి కావు అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ యూనివర్సల్. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ అబ్సల్యూట్, నిరపేక్షమైనవి. ప్రాథమిక హక్కులు ప్రభుత్వానికి ఆదేశించే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఆదేశించే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు న్యాయ పరిహార యోగ్యత కలిగి ఉన్నాయి. ఇవి నాలుగు స్టేట్మెంట్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఎలా ఇస్తారు. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే. మళ్ళీ ఇక్కడ ఇచ్చేసి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే పై వాటిలో సరికానివి గుర్తించండి అంటాడు. పై వాటిలో సరికానివి గుర్తించండి అని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే. 1, 2 మాత్రమే. ఆప్షన్ బి 2 మాత్రమే. స్టేట్మెంట్ 2 మాత్రమే. ఆప్షన్ సి 3, 4 మాత్రమే. అండ్ ఆప్షన్ డి 4 మాత్రమే. ఇక్కడ మనము వీటల్లో ఏం గుర్తించాలో సరికానివి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి, సరికానివి. ఎందుకంటే ఇక్కడ మనము అండర్లైన్ చేయకపోతే కన్ఫ్యూజ్ అవుతాం, సరైనవి అడిగినాడా సరికానివి అడిగినాడా. కాబట్టి ఈ పదాన్ని బాగా హైలైట్ చేసుకోండి, సరికానివి అని 1, 2 సార్లు. సరికానివి అంటే రాంగ్ ఆప్షన్స్, సరికానివి అంటే ఇచ్చినటువంటి వాటిలో రాంగ్ స్టేట్మెంట్స్, దాన్ని గుర్తుపెట్టుకుని ఎస్ మనం రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించాలి. ఇప్పుడు మనం ఎలా చేస్తామంటే ఆప్షన్స్ పక్కన పెడదాం. ఆప్షన్స్ పక్కన పెట్టి వీటల్లో ప్రాథమిక హక్కులకు సంబంధించి మనము వాటి లక్షణాల గురించి మనం చదువుకో ఉంటాం. అప్పుడు మనము ఇక్కడ రాంగ్ ఆప్షన్ ఉన్నాడు కాబట్టి రైట్ ఆప్షన్స్ మనం టిక్ పెట్టుకుంటూ పోవాలి. 1, 1 ఆప్షన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ యూనివర్సల్ అన్నాడు. ప్రాథమిక హక్కులు సార్వత్రికమైనవి కావు లేదా సార్వజనీనమైనవి కాదు అని అర్థం. అంటే ఏంటి ఈ పదానికి మీనింగ్ ఏంటి మనకు తెలిసి ఉండాలి కదా. సార్వజనీనం లేదా సార్వత్రికం అంటే యూనివర్సల్ అంటే అందరికీ అని అర్థం. అందరికీ, భారతదేశం ఉన్నటువంటి పౌరులకి, విదేశీయులకి, ప్రెసిడెంట్కి, గవర్నర్కి, అందరికీ అని అర్థం. ప్రాథమిక హక్కులు సార్వజనీనమైనవి కావు అంటే ప్రాథమిక హక్కులు అందరికీ ఒకేలాగా వర్తించవు అని అర్థం. వర్తించవు, సార్వజనీనమైనవి కావు అంటే ప్రాథమిక హక్కులు అనేవి అందరికీ ఒకేలాగా వర్తించవు అని అర్థం. దాని అర్థం అర్థం మీకు తెలిసి ఉండాలి. ఎలా తెలిసి ఉంటుంది మీకు? ప్రాథమిక హక్కుల గురించి మీరు చదువుకునేటప్పుడు ఆర్టికల్ నెంబర్ 33 మీరు తెలిసే ఉంటుంది. ఏంటి? సాయుధ బలగాలకు అంటే పోలీసులకు కానీ, సరిహద్దులు పనిచేసే సైన్యానికి కానీ, టెలిఫోన్ వ్యవస్థలు పనిచేసినటువంటి సిబ్బందికి కానీ, అదేవిధంగా నేర పరిశోధన విభాగాల్లో ఉన్నటువంటి రా సిబ్బంది కానీ, సిబిఐ సిబ్బంది కానీ, సిఐడి సిబ్బంది కానీ, ఇలాంటి వాళ్ళకి ప్రాథమిక హక్కులు పరిమితిగా అమలు చేయబడతాయి. మనకు సాధారణ పౌరులకు ప్రాథమిక హక్కులు ఫ్రీగా అమలు చేయబడతాయి, కానీ వాళ్ళకి పరిమితిగా అమలు చేయబడతాయి. ఎందుకు? వాళ్ళు నిర్దిష్టమైనటువంటి విభాగాల్లో ఉన్నారు. వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి? దేశ సమగ్రతను కాపాడడం. అందులో భాగంగా మనకున్నంత స్వేచ్ఛ, మనకున్నంత భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకు ఉండవు. కాబట్టి వాళ్ళకి ప్రాథమిక హక్కులు పరిమితిగా అమలు చేయబడతాయి. అంటే అందరికీ ఒకేలాగా వర్తించట్లేదు అని అర్థం. అందరికీ ఒకేలాగా వర్తించవు కాబట్టి ప్రాథమిక హక్కులు సార్వజనీనమైనవి కావు అని అర్థం. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు, కానీ రాష్ట్రపతి గవర్నర్ తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఒక చట్టం ఉంది, ఆ చట్టం అందరికీ సమానంగా వర్తించట్లేదు కదా. ప్రాథమిక హక్కులు ఉన్నాయి కానీ అందరికీ సమానంగా వర్తించట్లేదు. ఇక్కడ మళ్ళీ రాష్ట్రపతికి ఒక మినహాయింపు ఉంది, గవర్నర్కి ఒక మినహాయింపు ఉంది,
మహిళలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి, వృద్ధులకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి, బీసీలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి, మైనారిటీలకు ప్రత్యేకంగా 29-30 పెట్టారు ఆర్టికల్స్. కాబట్టి ఇలా ప్రతి వర్గానికి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అందరికీ ఒకేలాగా వర్తించడం లేదు, అందరికీ ఒకేలాగా వర్తించడం లేదు కాబట్టి ప్రాథమిక హక్కులు సార్వజనీనమైనవి కావు. ఎస్, ఇట్ ఈస్ రైట్ ఆప్షన్. అంటే ఇంత విశ్లేషణ మీకు ఉంటేనే ఆ ఆప్షన్ రైట్ ఆర్ రాంగ్ మీకు తెలుస్తుంది. అందువల్ల ఇది విశ్లేషణాత్మక ప్రశ్న. రెండవది చూడండి, ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి అన్నాడు. అంటే ఇంగ్లీష్లో ఫండమెంటల్ రైట్స్ ఆర్ అబ్సల్యూట్. ఇక్కడ నిరపేక్షమైనవి ఈ పదం మనం సాధారణ లాంగ్వేజ్లో ఎప్పుడు వాడం, మనం డైలీ వాడేటటువంటి పదజాలంలో ఈ పదం మనకు ఎక్కడ కనిపించదు, కేవలం పాలిటీలో కనిపిస్తుంది. ఏంటి నిరపేక్షం అంటే ఏంటి మనకు తెలిసి ఉండాలి, తెలియకపోతే మనం ఆన్సర్ చేయలేము. నిరపేక్షము అంటే మార్పుకు గురి కానిది అని అర్థం. మార్పునకు గురి కాని దాన్ని మనం అబ్సల్యూట్ అంటాం, మార్చలేని దానిని మనము అబ్సల్యూట్ అంటాం. సూర్యుడు ఉన్నాడు, హీఈస్ అబ్సల్యూట్, ఎందుకంటే అతన్ని మార్చలేం, అతని సైజ్ పెంచలేం, అతని సైజ్ తగ్గించలేం, అతని దగ్గరికి తీసుకురాలేం, దూరంగా తీసుకెళ్ళలేం. హీఈస్ అబ్సల్యూట్ అంతే, హీఈస్ యునిక్, మార్చలేం. కానీ ఇక్కడ ప్రాథమిక హక్కులు యునిక్కా, అంటే వాటిని మార్చలేమా, వాటిని మార్పునకు గురి చేయలేమా అంటే మళ్ళీ మనకి ఇక్కడ తెలుసుకోవాలి. 1978 44వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి రైట్ టు ప్రాపర్టీ అనేటటువంటి ఆస్తి హక్కు ఏదైతే ఉందో దాన్ని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించాం. తొలగించామంటే ప్రాథమిక హక్కులను సవరించాం, తీసుకెళ్లి దాన్ని వేరే చోట పెట్టారు రాజ్యాంగంలో. అంటే ఇక్కడ ఏమైంది, ప్రాథమిక హక్కులను కూడా మనం సవరించవచ్చు ఆర్టికల్ 368 ప్రకారం. ఆ అధికారం ఎవరికి? పార్లమెంట్కి ఉంది. కాబట్టి ప్రాథమిక హక్కుల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆర్టికల్ నంబర్ 13(4) ఉంది. 13(4) ప్రకారం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి సవరించవచ్చు అంటే అవి మార్పునకు గురవుతాయి. మార్పునకు గురవుతున్నాయంటే అవి అబ్సల్యూట్ కాదు. అబ్సల్యూట్ కాదంటే నిరపేక్షమైనవి కావు అని రావాలి, ఇక్కడ కావు అని రావాలి. కానీ నిరపేక్షమైనవి అన్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, నిరపేక్షమైనవి కావు అనేది రైట్. నిరపేక్షమైనవి అన్నాడు కాబట్టి అవి అబ్సల్యూట్ అంటే మార్పునకు గురి చేయలేమన్నాడు. కానీ గురి చేయవచ్చు, వాటిని మార్చవచ్చు, వాటిని సవరించవచ్చు, వీలైతే వాటి కొత్తగా యాడ్ చేయవచ్చు, వీలైతే తొలగించవచ్చు. ఆసక్తి తొలగించారు కదా, కాబట్టి అవి మార్పునకు గురవుతాయి కాబట్టి అవి నిరపేక్షమైనవి కావు అని తెలుసున్నప్పుడే ఈ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అని మనం చెప్పగలం, లేదంటే గుడ్డిగా చదివితే మనం చేయలేం. మూడో ఆప్షన్ చూడండి, ప్రాథమిక హక్కులు ప్రభుత్వానికి ఆదేశించే స్వభావాన్ని కలిగి ఉంటాయన్నారు. ప్రాథమిక హక్కులు అమలు అవ్వాలంటే కొన్ని విషయాలలో ప్రభుత్వాలు చట్టాలు రూపొందించాలి. చూడండి ఆర్టికల్ నెంబర్ 17 ఉంది, ఏంటి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటాం, అస్పృశ్యత నివారణ. కాబట్టి ఆర్టికల్ నెంబర్ 17ని రాజ్యాంగంలో పెట్టేసి అరే అస్పృశ్యత నివారించండి, అందరినీ సమానంగా చూడండి, ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూడొద్దు అని చెప్పేసి అంటే అవి అమలు అవుతుందా? అమలు కాదు. దీనికోసం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రభుత్వాలు చట్టం తేవాలి. చట్టం చేయాలంటే ఈ ఆర్టికల్ నెంబర్ 17 ప్రకారం ప్రభుత్వానికి ఒక ఆజ్ఞాపించేటటువంటి స్వభావం ఆర్టికల్ నెంబర్ 17 ప్రభుత్వానికి కల్పిస్తుంది. కాబట్టి భారతదేశంలో అన్టచబిలిటీ అస్పృశ్యత నివారించాలంటే ఆర్టికల్ నెంబర్ 17 ప్రకారం మీరు చట్టం తేవాలి అని చెబుతుంది ప్రభుత్వానికి. అంటే ఆదేశిస్తా ఉంది, మీరు చట్టం తేండి, చట్టం తెస్తేనే మన దేశంలో అన్టచబిలిటీ పోతుందని. కాబట్టి దీనికి అనుగుణంగా ఏం చేశారు, 1955 భారత ప్రభుత్వం అస్పృశ్యత నివారణ చట్టాన్ని తీసుకొచ్చింది. దేని ప్రకారం? 17 ప్రకారం ఆర్టికల్ 17 ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకు? మీరు ఆ చట్టం తీసుకురండి, ఆ చట్టం తెచ్చుకొస్తేనే ఆటోమేటిక్గా అస్పృశ్యత పోతుందని. కాబట్టి ప్రాథమిక హక్కులన్నీ కూడా ప్రభుత్వానికి ఆదేశించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి చట్టాలు తెస్తేనే ఆ హక్కులు అమలవుతాయి. కాబట్టి ఇది రైట్ ఆప్షన్, టికేసుకోండి. మూడవది ఏమిటంటే, నాలుగవది ప్రాథమిక హక్కులు న్యాయ పరిహార యోగ్యత. ఈ పదానికి మనం తెలిసి ఉండాలి, వాట్ ఈజ్ న్యాయ పరిహార యోగ్యత? న్యాయ పరిహార యోగ్యత అంటే ఏంటి? దీనికి మరొక అర్థం ఉంది, న్యాయ సంరక్షణ అని అర్థం. న్యాయ సంరక్షణ లేదా న్యాయ పరిహార యోగ్యత అంటే అర్థం ఏంటంటే, ప్రాథమిక హక్కుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ప్రాథమిక హక్కులు అమలు కాకపోతే, ప్రాథమిక హక్కులను ఏదైనా ఒక ప్రభుత్వం తొక్కేస్తే, ఉల్లంఘిస్తే వాటిని మనము సుప్రీంకోర్టు ద్వారా ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారం హైకోర్టు ద్వారా వాటిని మనం అమలు చేసుకోవచ్చు. కాబట్టి ప్రాథమిక హక్కులను రక్షించే బాధ్యత, అమలు చేసే బాధ్యత అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టులు కలిగి ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానాల ద్వారా వాటిని పొందవచ్చు, దాన్నే మనం న్యాయ పరిహార యోగ్యత అంటాం. కాబట్టి ప్రాథమిక హక్కులకు న్యాయ పరిహార యోగ్యత ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రైట్. సో ఫస్ట్ రైట్, థర్డ్ ఆప్షన్ రైట్,
ఫోర్త్ ఆప్షన్ రైట్. ఇక రాంగ్ ఆప్షన్ ఏంటి? సెకండ్. కాబట్టి ఇక్కడ సరికా అని అన్నాడు కాబట్టి రెండు మాత్రమే సరికాదు. ఇంత విశ్లేషించకుండా మీరు టపీమని ఆన్సర్ పెట్టగలరా? పెట్టే ఛాన్స్ లేదు. ఎవరు పెట్టగలుగుతారు? ఇలా ప్రాథమిక హక్కుల మీద సమగ్రమైనటువంటి అవగాహన అర్థం తెలిసిన వాళ్ళకే ఈ ఆన్సర్ చేయగలుగుతారు. 90% స్టూడెంట్స్ దీనికి ఆన్సర్ కరెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ అలా ఉన్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేది? నాలుగు ఆప్షన్లు ఇచ్చి క్రింది వాటిలో సరికా అనేది ఏది అన్నవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, నాలుగు స్టేట్మెంట్లు ఇస్తాడు, నాలుగు ఆప్షన్లు కాదు, నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఆ స్టేట్మెంట్లలో సరికానివేవి సరైనవేవి గుర్తిస్తాడు. ఇది సరికానివి అనే టైప్లో ఒక రకమైనటువంటి మోడల్ క్వశ్చన్. చూడండి ఎంత లాజికల్గా ఆలోచించాలో. రెండవ రకం, క్రింది వాటిలో సరైనవి, క్రింది వాటిలో సరైనవి చూద్దాం. ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. పాలిటీ అంతా కూడా ఇలాగే విశ్లేషించి విభజించి మనం చదవవలసి ఉంటుంది. సో ప్రశ్నలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. పాలిటీ అనేది మొత్తంగా విశ్లేషణాత్మకమైనటువంటి సబ్జెక్ట్. ఏదో ఒక ఇయర్, ఒక డేటా, ఒక విలువ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం పోవడం కాదు. ఇక విశ్లేషణాత్మక ప్రశ్నల కింద సరైనవి, క్రింది వాటిలో సరైనవి ఏవి, దానికి సంబంధించి ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. క్రింది స్టేట్మెంట్లు పరిశీలించండి. క్రింది స్టేట్మెంట్లు పరిశీలించండి. రైట్. నంబర్ వన్, ఇక్కడ స్టేట్మెంట్లో నంబర్ వన్ రైట్ ఒకటి, సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం కలదు. న్యాయ సమీక్ష అధికారం కలదు. రైట్. రెండవది, రాజ్యాంగ సవరణలు అన్నీ, రాజ్యాంగ సవరణలు అన్నీ న్యాయ సమీక్ష కిందకి వస్తాయి. న్యాయ సమీక్ష క్రిందికి వస్తాయి. రైట్. థర్డ్ స్టేట్మెంట్, న్యాయ సమీక్ష అనగా, న్యాయ సమీక్ష అనగా శాసనాల యొక్క రాజ్యాంగ బద్ధత పరిశీలన. శాసనాల యొక్క రాజ్యాంగ బద్ధత పరిశీలన. రైట్. అండ్ ఫోర్త్ వన్, అత్యవసర అధికారాలు న్యాయ సమీక్ష కిందికి రావు. న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. ఇవి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు వీటల్లో కింద మళ్ళీ ఏమేసారు? కింద పై వాటిలో సరైనవి అన్నాడు. పై వాటిలో సరైనవి అన్నాడు. ఇక్కడ మనం ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది, ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే సరైనవి రైట్, ఆప్షన్ సి ఒకటి రెండు మూడు సరైనవి, ఆప్షన్ డి నాలుగు మాత్రమే సరైనది. వీటిలో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. మరి క్రింది స్టేట్మెంట్లు పరిశీలించండి. ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్, సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం కలదు. రాజ్యాంగ సవరణలు అన్నీ న్యాయ సమీక్ష కిందకి వస్తాయి. న్యాయ సమీక్ష అనగా శాసనాల యొక్క రాజ్యాంగ బద్ధత పరిశీలించడం. అత్యవసర అధికారాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. ఇవి నాలుగు స్టేట్మెంట్లు ఉన్నాయి. వీటల్లో సరైనవి కాబట్టి ఇక్కడ మనం ఈ పదం కింద అండర్లైన్ చేసుకోండి. సరైనవి అంటే రైట్ ఆన్సర్లు గుర్తించాలి. సరైనవి అన్నప్పుడు రైట్ ఆన్సర్లు గుర్తించాలి. కాబట్టి మనం ఇక్కడ ఈ నాలుగు స్టేట్మెంట్లలో రైట్ ఏవో రాంగ్ ఏవో గుర్తించాలి. రైట్ గుర్తించాలి అంతే. ఫస్ట్ చూడండి, సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష అధికారం ఉంది. రాజ్యాంగ సవరణలన్నీ న్యాయ సమీక్ష కిందకి వస్తాయి. న్యాయ సమీక్ష అంటే అర్థం
అర్థమిచ్చారు అత్యవసర అధికారాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష అధికారం కలదు అన్నాడు. ఇక్కడ మనము ప్రాథమిక హక్కుల గురించి చదివేటప్పుడు మనకి రెండు ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఒకటి ఆర్టికల్ నంబర్ 13(2). ఆర్టికల్ నెంబర్ 13(2) ఏం చెప్తుంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏ చట్టాలని రూపొందించకూడదు అనింది. సో ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏ చట్టాలు రూపొందించకూడదు అంటే ఒకవేళ వ్యతిరేకంగా రూపొందిస్తే ఏమవుతుంది? దాన్ని సుప్రీంకోర్టు ఆర్టికల్ నెంబర్ 13(2) పరిశీలిస్తుంది. పరిశీలించి పలానా చట్టం లేదా పలానా శాసనం రాజ్యాంగానికి లోబడి ఉందా, రాజ్యాంగాన్ని అధిగమించేలాగా ఉందని పరిశీలించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టం చెల్లదు అని సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. ఈ అధికారాన్ని మనం ఏమంటాం? న్యాయ సమీక్ష అధికారం అంటాం, జ్యుడిషియల్ రివ్యూ అంటాం. కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ అంటే అదే, రాజ్యాంగం ప్రకారం శాసనాల యొక్క రాజ్యాంగ బద్ధత పరిశీలించడం. అంటే అవి రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా, రాజ్యాంగాన్ని అధిగమించేలాగా ఉన్నాయా పరిశీలించడాన్ని న్యాయ సమీక్ష అంటాం. కాబట్టి దీనికి కరెక్ట్ మీనింగ్ మనకు మూడు ఆప్షన్లు ఇచ్చాను కాబట్టి ఇది రైట్ ఆప్షన్. మరి మన భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం ఎవరికి ఉంది? ఆర్టికల్ నెంబర్ 13(2) ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంది, ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారం హైకోర్టుకు ఉంది. కాబట్టి సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉంది. రెండు ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇక మూడవది చూడండి, రెండవ ఆప్షన్ చూడండి, రాజ్యాంగ సవరణలు అన్నీ న్యాయ సమీక్ష పరిధి కిందకి వస్తాయన్నాడు. ఇది చాలా కొంచెం అనలాటికల్ ఆప్షన్. ఓకే, రాజ్యాంగ సవరణ అంటే ఏంటి? ఆర్టికల్ నెంబర్ 368 కింద రాజ్యాంగంలో ఒక భాగాన్ని తొలగించినా, కొత్తగా యాడ్ చేసినా, మార్పునకు గురి చేసినా దాన్ని మనం రాజ్యాంగ సవరణ అంటాం. మరి ఆ రాజ్యాంగ సవరణలు న్యాయ సమీక్ష కిందికి రావాలంటే ముందు అవి చట్టాలో కావో తెలుసుకోవాలి. అంటే రాజ్యాంగ సవరణలన్నీ చట్టాలా కాదా అని తెలుసుకోవాలి. అవి చట్టాలైతే న్యాయ సమీక్ష కిందికి వస్తాయి, రాజ్యాంగ సవరణలన్నీ చట్టాలు కాకపోతే న్యాయ సమీక్ష కిందికి రావు. కాబట్టి ఫస్ట్ మనము రాజ్యాంగ సవరణ అనేది శాసనం అవుతుందా శాసనం కాదా మనం తెలుసుకోవాలి. మరి రాజ్యాంగ సవరణలు చట్టాల కాదనే దానికి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావన లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లలో మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ మన దేశంలో న్యాయ సమీక్షకు గురైనటువంటి ఫస్ట్ కేసు ఏంటంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1951లో. శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అది భూ జమీందారులకి సంబంధించి, భూ సంస్కరణకు సంబంధించి వ్యతిరేకంగా ఆ కేసు వేశారు. ఓకే, ఆ వివరాలు తల తీసుకుందాం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? రాజ్యాంగ సవరణలన్నీ కూడా శాసనాలుగా పరిగణించబడవు. శాసనాలుగా పరిగణించబడవు అంటే అవి న్యాయ సమీక్ష పరిధికి రావు. అది ఒక సుప్రీంకోర్టు తీర్పు. తర్వాత రెండవది సజ్జన్ సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? రాజ్యాంగ సవరణలన్నీ కూడా ఆర్టికల్ నెంబర్ 368 ప్రకారం చేసే సవరణలన్నీ కూడా చట్టాలుగా పరిగణించబడవు, కాబట్టి అవి కూడా న్యాయ సమీక్ష కిందకు రావని చెప్పడం జరిగింది. రెండు స్టేట్మెంట్స్. మూడవ జడ్జిమెంట్ ఏంటి? 1967లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు విభిన్నమైన తీర్పిచ్చింది. మీ ఇష్టం ప్రకారం రాజ్యాంగాన్ని సవరించుకుంటూ పోతే అవి న్యాయ సమీక్ష పరిధిలోకి రావు అని చెప్పేసి మీరు ధైర్యంగా రాజ్యాంగాన్ని మీ ఇష్టం వచ్చినట్టు సవరించుకుంటూ పోతే అది బాగుండదు. కాబట్టి రాజ్యాంగ సవరణలు కూడా చట్టాలుగానే పరిగణించబడతాయి, శాసనాలుగానే పరిగణించబడతాయి. కాబట్టి అవి కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తాయని చెప్పేసి మనకి గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పివ్వడం జరిగింది. తర్వాత 1973లో కేశవానంద భారతి కేసులో కూడా అదే చెప్పింది. ఏమని? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ ఆ ప్రాథమిక హక్కులకి విఘాతం కలగకుండా, రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి విఘాతం కలగకుండా మాత్రమే సవరించాలని చెప్పడం జరిగింది. కాబట్టి వివిధ సుప్రీంకోర్టు యొక్క తీర్పులను బట్టి, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ని బట్టి మనము ఏమని చెప్పచ్చు అంటే రాజ్యాంగ సవరణలు అన్నీ కాకపోయినా కొన్ని రాజ్యాంగ సవరణలు ఏవి? రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి రాజ్యాంగ సవరణ, ప్రాథమిక హక్కుల స్ఫూర్తిని విఘాతం కలిగించేటటువంటి ప్రతి రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండే ప్రతి రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్ష కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ అన్నీ వస్తాయి అనేది రైట్ ఆప్షన్ కాదు, కొన్ని వస్తాయి, అన్నీ రావు. రాజ్యాంగ సవరణలు అన్నీ న్యాయ సమీక్ష కిందకి రావు. ఏ వస్తాయి? ఈ మూడు విషయాలు, ఏవైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయో, రైట్, ఏవైతే ప్రాథమిక హక్కులు వ్యతిరేకంగా ఉన్నాయో అటువంటివి మాత్రమే. కాబట్టి రాజ్యాంగ సవరణలు అన్నీ న్యాయ సమీక్ష కిందకి వస్తాయి అనేది రాంగ్ ఆప్షన్, కొన్ని మాత్రమే వస్తాయి యాజ్ పర్ సుప్రీంకోర్టు వర్డిక్స్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది రాంగ్ ఆప్షన్. ఇక చూడండి,
ఇకపోతే మూడో ఆప్షన్ న్యాయ సమీక్ష అనగా శాసనాల యొక్క రాజ్యాంగ పద్ధతిని పరిశీలించడం అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. కాబట్టి న్యాయ సమీక్ష అంటే మనం అదే చెప్పుకున్నాం, ఏంటి ఒక చట్టం రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అని చెప్పేసి మనం పరిశీలించగలిగితే దాన్ని మనం ఏమంటాం, న్యాయ సమీక్ష అని చెప్పేసి మనం చెప్తాం. ఇది రైట్ ఆప్షన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్, థర్డ్ ఆప్షన్ రైట్. ఇక ఫోర్త్ ఆప్షన్ చూడండి, అత్యవసర అధికారాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. న్యాయ సమీక్ష పరిధిలోకి అత్యవసర అధికారాలు రావు అని చెప్పడం జరిగింది. చూడండి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మనకి మూడు ఉన్నాయి. 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి, 356 ప్రకారం రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన, 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎవరు విధిస్తారంటే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి విధిస్తాడు. పార్లమెంట్ యొక్క అంటే క్యాబినెట్ యొక్క లిఖితపూర్వకమైనటువంటి సూచన మేరకి రాష్ట్రపతి వీటి విధిస్తాడు. ముఖ్యంగా ఇక్కడ చూడండి, రాష్ట్రపతి పాలన 356, ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక పెద్ద వజ్రాయుధం లాంటిది. ఎలా అంటే ఏ రాష్ట్రాలైతే తమ మాట వినవో, ఏ రాష్ట్రాలైతే కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ఉన్నాయో అటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద కసి తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏదో ఒక కారణం చేత రద్దు చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనో, లేకపోతే ప్రాథమిక హక్కులు సరిగా అమలు కావట్లేదనో, లేదా పరిపాలన సరిగా లేదనే కారణం చేత ఏదో ఒక కారణం చేత అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెడతారు. ఇది మనకి 1977లో మనకి స్పష్టంగా కనిపించింది. 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా ప్రభుత్వం అధికారంలో లేని మిగతా 9 రాష్ట్రాల్లో ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టేశారు. మళ్ళీ 1980 తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు దానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని మిగతా 9 రాష్ట్రాల్లో మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టడం జరిగింది. అంటే ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమకు వ్యతిరేకంగా ఉండే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెడతా ఉన్నారు. ఇలా పెడుతూ ఉంటే ఏమవుతుంది, రాష్ట్రపతి పాలన పెడుతూ ఉంటే రాష్ట్రాల యొక్క అధికారాలు పూర్తిగా సర్వనాశనం అయిపోతాయి, రాష్ట్రాల యొక్క స్వతంత్రత దెబ్బతింటుంది, సమాఖ్య స్ఫూర్తి కేంద్ర రాష్ట్ర సంబంధాలు పూర్తిగా దెబ్బతినిపోతాయి. కాబట్టి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ అది కేంద్ర ప్రభుత్వం స్వార్థంతో కనుక ఉపయోగిస్తే ఆటోమేటిక్గా దాన్ని ప్రశ్నించవచ్చు. 1994లో అదే చెప్పింది సుప్రీంకోర్టు. 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, ఎస్ఆర్ బొమ్మాయి అనేవాడు కర్ణాటక ముఖ్యమంత్రి, ఒకప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి. అప్పుడు 1989లో కర్ణాటక గవర్నర్గా ఉన్నటువంటి మిస్టర్ పెండైకంటి వెంకట సుబ్బయ్య ఎస్ఆర్ బొమ్మాయిని సడన్గా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పాలన పెట్టేశారు. దీన్ని ఎస్ఆర్ బొమ్మాయి సుప్రీంకోర్టులో కేసు వేశాడు, ఎందుకు మా ప్రభుత్వాన్ని రద్దు చేశాడు, ఈ రాష్ట్రపతి పాలన అనేది ఎందుకు బలవంతంగా రాష్ట్రాల మీద రుద్దుతున్నారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తే ఆ కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసుగా ప్రసిద్ధి చెందింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే, రాష్ట్రపతి పాలన మీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టడం సరికాదు, దాన్ని చివరి అస్త్రంగా మాత్రమే వాడాలి, దానివల్ల రాష్ట్రాల యొక్క అధికారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి, కాబట్టి రాష్ట్రపతి పాలన మీ ఇష్టం వచ్చినట్టు పెడుతూ పోతే మేము చూస్తూ ఊరుకోము, దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి అత్యవసర అధికారాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు కాదు, న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఇప్పుడు మనకి వీటిల్లో ఏం గుర్తుపెట్టుకోవాలి, సరైనవి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ రైట్ ఆప్షన్, థర్డ్ వన్ రైట్ ఆప్షన్. కాబట్టి ఆప్షన్ 3, 1, 3 సరైనవి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, మిగతావి సరైనవి కావు. చూడండి, అంటే ఒక క్వశ్చన్లో ఒక అర్ధగంట క్లాస్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ అర్థం అంటే ఏం కావాలి మీకు, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ మీకు తెలిసి ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సాధారణంగా మనం ఇక్కడ ఈ ఆప్షన్స్ని మనం విశ్లేషించుకోగలం. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులు అర్థమైతేనే న్యాయ సమీక్ష కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఈ ఆప్షన్స్కి మనం సరైన ఆన్సర్ పెట్టలేం, రైట్? ఇది సరైనవి అనే దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్రశ్న. పాలిటీని మొత్తం మీరు ఇలాగే చదవాలండి, ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్కి సంబంధించి అర్థమేంటి, దాని యొక్క పరిధి ఏంటి, ఆ కాన్సెప్ట్ చుట్టూ ముడిపడి ఉన్నటువంటి తీర్పులు ఏంటివి, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏంటి, ఆర్టికల్ ఏంటి, చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఏంటివి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 360 డిగ్రీస్ కోణంలో చదివినప్పుడే మనం ఆ ప్రశ్నకి సమాధానం చెయ్యగలం. Audio Jungle.
విశ్లేషణాత్మక ప్రశ్నల్లో మూడవ రకం ఏదంటే మ్యాచింగ్, జతపరచడం, జతపరచుట. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు కదా. సో ఈ విభాగంలో కూడా ప్రశ్నలు కొంచెం విశ్లేషణాత్మకంగా ఉంటాయి. కాకపోతే ఇది కొంచెం కాఠిన్యత లెవెల్ కొంచెం తక్కువ. ఫస్ట్ రెండు స్టేట్మెంట్లతో పోల్చుకుంటే, స్టేట్మెంట్లు, క్వశ్చన్స్, ఆన్సర్స్ లాంటివి దానితో పోల్చుకుంటే ఇవి కొంచెం సులభంగానే చేయవచ్చు. మరీ అంత సులభం అయితే ఏం కాదు, సబ్జెక్ట్ అయితే పూర్తిగా తెలిసి ఉండాలి. సో జతపరచడం అనే దానికి సంబంధించి పాలిటీలో మనకు ఎక్కడ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటే, ఒకటి బ్రిటిష్ ప్రభుత్వ చట్టాల మీద ఈ రకమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ చట్టంలో ఏ సంస్కరణ తీసుకొచ్చారు, ఏ చట్టం వచ్చినప్పుడు ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు రాజ్యాంగ పరిషత్ ద్వారా మనం చాలా కమిటీలు వేసుకున్నాం, 22 కమిటీలు వేసుకున్నాం, ముఖ్యమైనవి, ఉప కమిటీలు కాకుండా. ఆ కమిటీలకు చైర్మన్లు ఎవరు? కమిటీలు ఒక పక్క, చైర్మన్లు ఒక పక్క, అక్కడ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. మూడవ టాపిక్ ఏంటంటే భారత రాజ్యాంగానికి ఆధారాలైనటువంటి అంశాలు. భారత రాజ్యాంగంలో చాలా అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి తీసుకున్నారు కాబట్టి ఏ దేశం నుంచి ఏ అంశాలు తీసుకున్నారు, ఇక్కడ కూడా జతపరిచేటటువంటి అంశంలో అడిగేదానికి అవకాశం ఉంది. ఇక రాజ్యాంగంలోని భాగాలు, మనకున్నటువంటి మొత్తం 25 భాగాల్లో ఏ భాగం ఏం చెబుతుంది, అక్కడ కూడా జతపరిచే విధానంలో అడిగే అవకాశం ఉంది. రాజ్యాంగము షెడ్యూల్స్, ఇక్కడ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత మనకి ఈ జతపరిచే విధానంలో అడిగేటటువంటి అంశాలలో ఎక్కువగా ప్రధానమంత్రుల దగ్గర ఉంటారు. భారత ప్రధానులు వారిచ్చిన నినాదాలు, భారత ప్రధానులు వారు ఫాలో అయినటువంటి విధానాలు, భారత ప్రధానులు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త పథకాలు, అక్కడ అడిగేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రపతుల మీద కూడా జతపరిచే విధానంలో ప్రశ్న అడిగేదానికి ఉంటుంది. భారత రాష్ట్రపతులు, వారి యొక్క సమాధుల పేర్లు, భారత రాష్ట్రపతులు, వారి ప్రత్యేకతలు, భారత రాష్ట్రపతులు, వారి కాలంలో జరిగినటువంటి కీలక సంస్కరణలు, ఈ ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అనే టాపిక్ దగ్గర కూడా మనకి జతపరిచే విధానంలో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి రాజ్యాంగ సవరణ మీద అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఏ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు, ఏ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది, ఈ విభాగాలలో జతపరిచే విధానంలో ముఖ్యంగా ప్రశ్నలు అడిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం చెప్తుంటాం. సో కొన్ని మోడల్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఈ విధానంలో కొన్ని మోడల్ క్వశ్చన్స్ మనం చూద్దాం. మోడల్ క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్, క్రింది వాటిలో సరైనటువంటి జతపరిచే విధానాన్ని కనుక్కోడు అంటారు. సరైన జత క్రమాన్ని లేదా జతపరిచే విధానాన్ని గుర్తించండి అంటారు. రైట్, ఇక్కడ మనకి రెండు విభాగాలు ఇస్తారు. పార్ట్ ఏ అని చెప్పేసి, పార్ట్ బి అని చెప్పేసి రెండు విభాగాలు ఇస్తారు. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు అని చెప్పేసి ఒకటి ఇస్తారు. బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు అని చెప్పేసి ఇక్కడ ఒక విభాగం ఇస్తాడు. ఇక్కడ కీలకమైన సంస్కరణలు అంటారు. అంటే ఆ చట్టం హయాంలో తీసుకొచ్చినటువంటి కీలకమైనటువంటి సంస్కరణలు ఏంటివో ఇంకో పక్క ఇస్తాడు. ఇటు పక్క ఏమిస్తాడంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పేసి అంటాడు. రైట్, తర్వాత 1813 చార్టర్ చట్టము అని చెప్పేసి అంటాడు. తర్వాత 1858 భారత ప్రభుత్వ చట్టము అంటాడు. భారత ప్రభుత్వ చట్టం అని చెప్పేసి అంటాడు. తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టము అని చెప్పేసి అంటాడు. సో ఈ విధంగా 4 ఆప్షన్లు ఇక్కడ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో 5 ఆప్షన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, తర్వాత 1909 భారత ప్రభుత్వ చట్టము, ఇలా ఉంటాయన్నమాట. ఇది 1, 2, 3, 4, 5 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏ బి సి డి అని చెప్పేసి మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి, ఈ ఆప్షన్స్లలో ఈ చట్టాలకు సంబంధించి వచ్చినటువంటి సంస్కరణలు భాగంగా మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి ఏంటంటే కమ్యూనల్ ఎలక్టోరేట్స్ ఆప్షన్ బి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ. తర్వాత భారత కేంద్ర బ్యాంకు. తర్వాత భారత
రైట్. భారతీయులకు కంపెనీలో ఉద్యోగాలు, కంపెనీలో ఉద్యోగ కొన్ని కొన్ని సందర్భాల్లో సమానమైన ఆప్షన్స్ ఇవ్వకుండా ఒక ఆప్షన్ ఎగస్ట్రా కూడా ఇస్తాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు, కనిపిస్తుంది సార్. ఆప్షన్స్ వచ్చేసి 1A 2B 3C 4D. రైట్. 1D 2C 3B 4A ఇలా చెప్తుంటాడు. ఇక ఆప్షన్ సి వచ్చేసి, ఆప్షన్ సి 1B 2E. ఇక్కడ 5 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి 5E, ఇక్కడ 5E. రైట్. 1B 2E. రైట్. 3D 4C 5A. ఇక ఆప్షన్ డి వచ్చేసి 5AB కావు. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకి ఇటువైపు వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు ఇచ్చారు. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇచ్చారు. అంటే ఏ చట్టం ద్వారా ఏ రీఫార్మ్ వచ్చింది, ఏ చట్టం ద్వారా ఎలాంటి మార్పులు వచ్చాయనేది మనం తెలియాలి. కాబట్టి ఇక్కడ మనం దీనికి సంబంధించి మనం సరైనటువంటి జతపరిచే విధానం మనం గుర్తించాలంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం కాడి నుంచి 1947 భారత స్వాతంత్ర చట్టం వరకు మనకి మొత్తం చట్టాలు మనకి తెలిసి ఉండాలి. ఏ చట్టం ఎవరి హయాంలో వచ్చింది, ఏ చట్టం ద్వారా ఎలాంటి రీఫార్మ్ తీసుకొచ్చిందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 1773 రెగ్యులేటింగ్ చట్టం అనగానే మనకి ఏం గుర్తు రావాలా, 1773 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. సుప్రీంకోర్టులో అదే కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పడేశారు. ఇలాంటి మనకి రావాలా. సో ఎప్పుడైతే 1773 చట్టం ద్వారా 1873 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774 సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు కలకత్తాలో అనే పాయింట్ మనకు తెలుసుంటే ఇక్కడ ఆప్షన్ ఉందో లేదో చూసుకోవాలి. ఎస్, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ. కాబట్టి 1వ దానికి ఆప్షన్ బి. ఫస్ట్ మనము ఒక ఆప్షన్తో సమాధానం పెట్టిన వెంటనే మనం ఆప్షన్ దగ్గరికి వెళ్ళకూడదు, పక్కన మనం రాసుకోవాలి, పక్కన మనం జతపరచుకోవాలి, రఫ్గా మనం జతపరచుకోవాలి. సో ఇక్కడ మనకి 1B ఉంది. తర్వాత 2, 1913 చార్టర్ చట్టం అన్నప్పుడు దానికి సంబంధించిన అన్ని అంశాలు మనకు గుర్తు రావాలి. 1813 చట్టం ద్వారా భారతదేశంలో ఇంగ్లీష్ను ప్రవేశపెట్టారు, భారతదేశంలో క్రైస్తవ మిషనరీలను ప్రవేశపెట్టారు, భారతీయులకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు, భారతీయులకు కూడా ఉద్యోగాలు ఇచ్చారనేది ఇక్కడ ఉంది. కాబట్టి 2వదానికి ఈ అని మనం ఇక్కడ రాసుకోవాలి, 2వదానికి ఏం రాసుకోవాలి. ఇక 3వది, 1858 భారత ప్రభుత్వ చట్టం, దీని ప్రకారం కంపెనీని రద్దు చేశారు, ప్రత్యక్షంగా బ్రిటిష్ రాణి యొక్క పరిపాలన ప్రారంభమైంది, దీని ద్వారా భారతదేశంలో కొత్తగా వైస్రాయ్ అనే పదవిని క్రియేట్ చేశారు, దాంతోపాటే సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియా భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని కూడా క్రియేట్ చేశారు. సో భారత రాజ్య కార్యదర్శి ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి 3వదానికి డి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. తర్వాత 4వ ఆప్షన్, 1935 భారత ప్రభుత్వ చట్టం, బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాలు అతి పెద్దది, 321 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ చట్టంలో ఎక్కువ అంశాలు మన రాజ్యాంగంలో పెట్టుకున్నారు. ఈ చట్టం ద్వారా భారతదేశంలో రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా భారతదేశం మొత్తానికి ఒక కేంద్ర బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి మా భారత కేంద్ర బ్యాంకుగా ఉండేది ఏంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ చట్టం ద్వారా ఏర్పడైంది అంటే 1935 చట్టం. కాబట్టి 4 అనగానే సిఎన్ ఆప్షన్ మనం ఇక్కడ రాసుకోవాలి. తర్వాత 1909 చట్టం, 1909 చట్టం ద్వారా లార్డ్ మింటో హిందువులను ముస్లింలను వేరు చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ముస్లింస్లకు కొన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆయనని మతపరమైన నియోజకవర్గాల పితామహుడుగా పిలుస్తాం. కాబట్టి ఆ మత నియోజకవర్గాలని మనము కమ్యూనల్ ఎలక్టోరల్ రోడ్స్ అంటాం. కాబట్టి వాటిని ప్రవేశపెట్టిన ఎవరు, లార్డ్ మింటో. ఏ చట్టం ద్వారా, 1909 చట్టం ద్వారా. కాబట్టి 5వదానికి ఏ. కాబట్టి ఈ ఆప్షన్స్ మనం చూసుకోవాలి, 1B 2E 3D 4C 5A. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్గా ఉంది. కాబట్టి మనము ఆప్షన్ సిని సరైనటువంటి జత క్రమంగా మనం చెప్పాలి. కాబట్టి ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ తెలియాలంటే ఏం చేయాలా, మనకి బ్రిటిష్ ప్రభుత్వ చట్టాల మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. ఒకటి తెలిసినంత మాత్రాన మిగతా వాటిని పెట్టడానికి గుడ్డిగా వీల్లేదు. కాబట్టి ఈ జతపరచడంలో కూడా మనకి సబ్జెక్ట్ పూర్తిగా తెలిసి ఉండాలి. అంటే చట్టాలు అన్నప్పుడు చట్టాలకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్, ప్రధానమంత్రులు అనగానే ప్రధానమంత్రికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్, ఇలా మనకి తెలిసి ఉండాలి. సో ఇదే విధానంలో 2వ మోడల్ ఒకసారి చూద్దాం.
రెండవ మోడల్లో ఒకసారి చూద్దాం. సో 1773 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పడేశారు, 1813 చట్టం ప్రకారం భారతీయులకు ఉద్యోగాలు కల్పించారు, రైట్. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారత రాజ్య కార్యదర్శి అనే పదవి వచ్చింది. 1935 చట్టం ద్వారా భారత కేంద్ర బ్యాంక్ అనేటువంటి ఆర్బీఐని ఏర్పడేశారు. 1909 చట్టం ద్వారా మత నియోజకవర్గాలు అంటే కమ్యూనల్ ఎలక్టరేట్ తీసుకొచ్చారు. సో ఇది సరైనటువంటి జత క్రమంగా మనం చెప్పుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేటప్పుడు పక్కన మనం రఫ్గా మన ఆప్షన్స్ మనం పెట్టుకోవాలి. ఈ ఆప్షన్స్తో మనకు పనిలే, మనకు కరెక్ట్గా ఉన్నటువంటి ఆప్షన్స్ పెట్టుకొని అది ఎక్కడుందో దాన్ని మనం గుర్తించాలి, రైట్. ఇక్కడ ఇందులో లక్కి అదృష్టాలకి ఎటువంటి తేడా ఏం లేదు. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి లక్, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి లక్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోటీ పరీక్షల నేపథ్యంలో అదృష్టం అనే పదాన్ని నమ్మకూడదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ హార్డ్ వర్క్ ఉంటుందో అక్కడ అదృష్టం ఆటోమేటిక్గా ఉంటుంది. అదృష్టం అనేది దేవుడు ఇచ్చేది కాదు, లేదా వేరే ఏ ఇతర శక్తి ఇచ్చేది కాదు. అదృష్టం అనేది ఇట్స్ ఎ మ్యాన్ మేడ్. మ్యాన్ మేడ్ ఎలా అంటే హార్డ్ వర్క్ అనేది మన చేతిలో ఉంటే ఆటోమేటిక్గా దాని ద్వారా మనం అదృష్టాన్ని తయారు చేసుకున్నట్టే. కాబట్టి హార్డ్ వర్క్ నమ్ముకోండి, అదృష్టం కాదు. దీంట్లో రెండవ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం, మోడల్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం, జతపరిచే దాంట్లో మోడల్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం, రైట్. ఇక్కడ చూడండి, పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 కెనడా, ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 4 ఐర్లాండ్, ఆప్షన్ 5 ఫ్రాన్స్. 5 దేశాలు ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ బి సి డిఈ ఇలా ఉంది, రైట్. ఇక్కడ అవశిష్ట అధికారాలు ఆప్షన్ బి ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పిల్ అంటాం, పిఐఎల్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ అంటాం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, రైట్. తర్వాత రాజ్య విధాన సూత్రాలు రైట్. రాజ్యాంగ సవరణ పద్ధతి తర్వాత గణతంత్ర భావన ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 1B 2A 3D 4C 5E. ఆప్షన్ బి వచ్చేసి 1A 2B 3D 4C 5E. ఇక ఆప్షన్ సి వచ్చేసి 1D 2B 3C 4E 5A. ఆప్షన్ డి వచ్చేసి ఏది కాదని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే, రైట్, ఇక్కడ మనం చూడగానే మనకు ఒక విషయం అర్థమైపోతుంది. ఏంటి అర్థం? ఈ పక్క దేశాలు ఇచ్చారు, ఈ పక్క కొన్ని రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఇచ్చారు. ఇది చూడగానే మనకేమర్థమైపోతుంటుంది, భారత రాజ్యాంగానికి సంబంధించిన ఆధారాలు అనే టాపిక్ మనకు అర్థమైపోతుంది. అంటే ఏ దేశం నుంచి మనం ఏం గ్రహించామో మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మన భారత రాజ్యాంగం అనేది బండిల్ ఆఫ్ బారోయింగ్స్ కాబట్టి, అరువుల మూట కాబట్టి, ప్రతి దేశం నుంచి ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మన దేశంలో పెట్టుకున్నాం కాబట్టి మంది అరువుల మూట అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి అటువంటి నేపథ్యంలో భాగంగా మనం ఏ దేశం నుంచి ఏ రాజ్యాంగపరమైన అంశాన్ని గ్రహించామో మనం క్లియర్గా తెలుసుకొని ఉండాలి. 1935 చట్టం నుంచి ఏమి గ్రహించాం, అమెరికా నుంచి ఏమి గ్రహించాం, బ్రిటన్ నుంచి ఏమి గ్రహించాం, కెనడా నుంచి ఏమి గ్రహించాం, సౌత్ ఆఫ్రికా నుంచి ఏమి గ్రహించాం, ఐర్లాండ్ నుంచి ఏమి గ్రహించాం, జపాన్ నుంచి ఏమి గ్రహించాం, జర్మనీ నుంచి ఏమి గ్రహించాం, ఫ్రాన్స్ నుంచి ఏమి గ్రహించాం, సోవియట్ యూనియన్ నుంచి మనం ఏం గ్రహించాం, ఇవన్నీ కూడా మనకి తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి అంశాలకు మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి జతపరచడం అనే దాన్ని మనం తెలుసుకునేటప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు ఆ అంశాలు మొత్తం, కాన్సెప్ట్ మొత్తం మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇందులో భాగంగా చూద్దాం,
అమెరికా అమెరికాని కానీ మనకు అన్ని విషయాలు తెలుసుకున్నాం. అమెరికా నుంచి లిఖిత రాజ్యాంగం తీసుకున్నాం, ప్రవేశిక తీసుకున్నాం, రైట్, ప్రాథమిక హక్కులు తీసుకున్నాం, న్యాయ సమీక్ష అధికారం తీసుకున్నాం, స్వతంత్ర న్యాయ వ్యవస్థను తీసుకోవడం జరిగింది, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తీసుకోవడం జరిగింది, అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవిని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అమెరికా నుంచి గ్రహించాం. కాబట్టి వాటిలో ఇక్కడ ఏముంది, అమెరికాకు సంబంధించి తీసుకున్న వాటిల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా ఉందని మనకు తెలుసు. కాబట్టి రైట్, మనం ఇక్కడ 1A అని పెట్టుకోవాలి. అమెరికా నుంచి ప్రజా ప్రయోజన వ్యాజ్యం తీసుకోవడం జరిగింది. పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇక కెనడా, కెనడా అనగా మనకి ఏం గుర్తురావాలి, కెనడా అంటే బలమైన కేంద్రం గల సమాఖ్యం, అవశిష్ట అధికారాలు, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవడం, ఇలాంటివి అడుగుతుంటాం. అదే యూనియన్ అనే పదం, ఇవన్నీ కూడా కెనడా నుంచి తీసుకున్నాం. వీటిలో అవశిష్ట అధికారాలు మనకి ఇక్కడ ఉంది. కాబట్టి రెండవ దానికి ఏ. ఇకపోతే దక్షిణాఫ్రికా అనగానే మనకి రాజ్యాంగ సవరణ విధానం గుర్తురావాలి. రైట్, ఎక్కడున్నది రాజ్యాంగ సవరణ విధానం? 3D ఉందన్నమాట. 3D. ఇక 4, ఐర్లాండ్ అనగానే ఆదేశిక సూత్రాలు మనకి గుర్తురావాలి. ఆదేశిక సూత్రాలు, కానీ ఇక్కడ ఆదేశిక సూత్రాలు అనే పదం లేదు. ఆదేశిక సూత్రాలని మనం ఇంకొక పేరుతో పిలుస్తారు, ఎక్కువగా అదే అడుగుతుంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని పేరు రాజ్య విధాన సూత్రాలు. సాధారణంగా మనం అందరం ఆదేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు అనే పదమే గుర్తుంటుంది. కానీ దాన్ని రాజ్య విధాన సూత్రాలు అంటే రాజ్యం పాటించవలసినటువంటి మార్గదర్శకాలు అంటాం. రాజ్య విధాన సూత్రాలతో కూడా డిపిఎస్పిని సంబోధిస్తాం. కాబట్టి ఐర్లాండ్ అంటే రాజ్య విధాన సూత్రాలు. కాబట్టి 4 వచ్చేసి సి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 4 క్వశ్చన్స్కి 4 పై ఆప్షన్స్ అయిపోయినా, ఇంక చివరిగా మిగిలింది ఫ్రాన్స్కి గణతంత్రం. 5వ దానికి ఫ్రాన్స్ నుంచి మనము స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, గణతంత్రం అనే భావనలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఫ్రాన్స్ నుంచి మనం గణతంత్ర భావన కనుక్కోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి 1B, 2A, 3D, 4C, 5D ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి దీనికి మనం ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలా, భారత రాజ్యాంగానికి ఆధారాలు అనేటటువంటి అంశంలో మనం మొత్తం ఏ దేశం నుంచి ఏం తీసుకున్నామో మొత్తం తెలుసున్నప్పుడే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం రాజ్యాంగం మనము ఆన్సర్ చేయగలం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఒక టాపిక్ మొత్తం చదివితే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. జతపరచడం అనే దాని ప్రత్యేకత ఏంటంటే టాపిక్ మొత్తం చదివి ఉన్నప్పుడే దాని మీద ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. అందులో ఏ టాపిక్ని వదిలినా, సగం చదివి సగం వదిలేసిన, లేదా ఇంపార్టెంట్ మాత్రమే చదివిన, జతపరిచే వాటిల్లో ఆన్సర్ చేయలేము. కాబట్టి జతపరిచేటటువంటి క్రమాన్ని మనం సరిగా గుర్తించాలంటే ఖచ్చితంగా మనము ఆ టాపిక్ మొత్తం చదివి ఉండాల. రైట్, ఈ విధంగా జతపరిచే వాటిల్లో అడుగుతూ ఉంటారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి రాష్ట్రపతుల మీద అడగచ్చు, ప్రధానమంత్రుల మీద అడగచ్చు, రాజ్యాంగము దాని భాగాల మీద అడగచ్చు, రాజ్యాంగము దాని షెడ్యూల్ మీద అడగచ్చు, రాజ్యాంగ సవరణల మీద అడగచ్చు, రైట్, సుప్రీంకోర్టు తీర్పుల మీద అడగచ్చు. ఎలాగైనా సరే క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. రైట్, టాపిక్ మొత్తం చదవగలగాలి. తర్వాత 4వ మెథడ్ ఏమిటంటే చారిత్రక పరిణామ క్రమాన్ని సూచించే ప్రశ్నలు. ఇవి పాలిటీలో ఒక విధంగా తక్కువ అని చెప్పచ్చు, హిస్టరీలో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి, పాలిటీలో తక్కువే. చారిత్రక పరిణామ క్రమాన్ని తెలియజేసేటటువంటి ప్రశ్నలు. ఇక్కడ ఏమవుతుందంటే క్రింది వాటిలో సరైన చారిత్రక పరిణామ క్రమాన్ని గుర్తించండి అంటాడు. క్రింది వాటిలో సరైన చారిత్రక పరిణామ క్రమాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా పాలిటీలో తక్కువ అని చెప్పేసి అనొచ్చు. అంటే ఎవరని కాదు, వీడు అడగచ్చు కానీ తక్కువ అని చెప్పచ్చు. అలాగని చెప్పేసి పాలిటీలో ఇలాంటివి ఎక్కువ స్కోప్ లేదంటే చాలా ఉన్నాయి. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి పాలసీలు, సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ సవరణలు, ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్లో మనం అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఎలా అడుగుతారంటే కింద ఇచ్చేస్తారనమాట. రైట్, 1 క్రిప్షిమిషన్, 2 రాబర్ట్ రిస్లే నివేదిక, 3 రైట్ హైకోర్టుల స్థాపన, రైట్, తర్వాత 4 క్యాబినెట్ మిషన్. వీటిని సరైనటువంటి ఆర్డర్లో మనం చెప్పాలా. కింద ఎలా ఇస్తాడు ఆప్షన్స్,
ఒకటి కమ రెండు కమ మూడు కమ నాలుగు అని ఇస్తాడు. రైట్? ఆ తర్వాత ఏమి ఇస్తారు మనకి? మూడు కమ రెండు కమ ఒకటి కమ నాలుగు అని ఇస్తాడు. ఆప్షన్ సి ఏమిస్తాడు? రెండు కమ ఒకటి కమ మూడు కమ నాలుగు అంటాడు. ఆప్షన్ డి ఏమిస్తాడు? మూడు కమ రెండు కమ నాలుగు కమ ఒకటి అంటాడు. ఈ విధంగా ఉంటాయి ప్రశ్నలు. చారిత్రక పరిణామ క్రమాన్ని తెలియజేసేటటువంటి అంశాలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మనకి గమనించాలంటే దీనికి ఏ విధంగా ఆన్సర్ చేస్తారు మీరు? చారిత్రక పరిణామ క్రమం అన్నప్పుడు ఇయర్స్ గుర్తుండాలి. ఇయర్స్ గుర్తున్నప్పుడు మనము దాన్ని క్రొనలాజికల్ ఆర్డర్లో చెప్తాం. ఇయర్స్ గుర్తు లేకపోతే మాత్రం క్రొనలాజికల్ ఆర్డర్ని మనం సరిగా చేయలేము. కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలా? క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది, ఇయర్ ఎక్కడ రాసుకోవాలా? 1942లో వచ్చింది. రాబర్ట్ రిస్లే నివేదిక ఏంటి? బెంగాల్ విభజనకు సంబంధించింది, 1905 అని గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టుల స్థాపన భారతదేశం ఎప్పుడు జరిగింది? 1862లో జరిగింది. తర్వాత క్యాబినెట్ మిషన్ భారతదేశంకి ఎప్పుడు వచ్చింది? 1946లో వచ్చింది. ఇయర్స్ మీరు రాసుకోవాలి. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇస్తే ఏముందా, ఎవరి పిల్లాడే అని చేస్తారు. కాబట్టి ఇయర్స్ రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆర్డర్ సెట్ చేసుకోవాలి. వీటిల్లో ముందు ఏది వస్తుంది? 1862 వస్తుంది, అంటే మూడు. రైట్? ఇక్కడ ఉంది. తర్వాత 1862 తర్వాత 1905 అంటే రెండవ ఆప్షన్, మళ్ళీ 1942 ఒకటవ ఆప్షన్, చివరిగా 1946. చూడండి, ఇప్పుడు ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. అంటే మీరు ఎలా చేయగలిగారా, ఎలా చేయగలిగారా ప్రశ్న? ఈ ఇచ్చినటువంటి నాలుగు చారిత్రక సంఘటనలకు సంబంధించి మీకు సంవత్సరాలు గుర్తున్నప్పుడే మీరు ఏవి చేయగలరు. ఇచ్చినటువంటి నాలుగు చారిత్రక సంఘటనలకి సంబంధించి మీకు ఇయర్స్ గుర్తున్నప్పుడే, అంటే ఆ కాలం మీకు గుర్తున్నప్పుడు మాత్రమే ఇటువంటివి మీరు చేయగలుగుతారనే విషయం గుర్తుపెట్టుకోవాలి, లేదంటే చేయలేరు. కాబట్టి మీరు సబ్జెక్ట్ని చదివేటప్పుడు ముఖ్యంగా కోర్ సబ్జెక్ట్, ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా కోర్ సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్ని బాగా ఇయర్స్, ఆ కాలం ఉన్నటువంటి గవర్నర్ జనరల్స్ వీటి మీద కొంచెం బాగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా చట్టాలకు సంబంధించి, రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఇలాంటివి చేయండి అని చెప్పేసి నేను మీకు చెప్తూ ఉంటాను. రైట్? ఇకపోతే రెండవ క్వశ్చన్ దీంట్లో చూడండి, క్రింది వాటిలో రాష్ట్రాలు ఏర్పడిన విధానాన్ని, రాష్ట్రాలు ఏర్పడిన విధానాన్ని చారిత్రక క్రమంలో గుర్తించండి, సరైన చారిత్రక క్రమంలో గుర్తించండి అనే ఒక క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ టూ చూద్దాం. మోడల్ క్వశ్చన్ నెంబర్ టూ. ఇందులో ఆప్షన్స్ మనకు ఎలా ఉన్నాయంటే, నెంబర్ వన్ చూడండి ఇక్కడ, ఒకటి హిమాచల్ ప్రదేశ్, రైట్, రెండు అరుణాచల్ ప్రదేశ్, రైట్, మూడు సిక్కిం, నాలుగు జార్ఖండ్. ఇవి నాలుగు ఆప్షన్స్ మనకి ఇచ్చారు. వీటిని మనము ఆ రాష్ట్రాలు ఏర్పడినటువంటి సంవత్సరాల ఆధారంగా సరైన క్రమాన్ని గుర్తించాలి. అంటే గతం నుంచి ప్రస్తుతానికి గుర్తించాలి. ఆప్షన్స్ మనకి ఎలా ఇచ్చారో మనం ఒకసారి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్? ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే మనకి 1, 2, 3, 4 ఒకటి ఇచ్చారు. అదేవిధంగా ఆప్షన్ బి 2, 1, 4, 3 ఇచ్చారు. ఆప్షన్ సి 4, 1, 2, 3 ఇచ్చారు. ఆప్షన్ డి వచ్చేసి 3, 4, 1, 2 ఇచ్చారు. ఈ ఆప్షన్స్ మనం సరిగా గుర్తించాలంటే ఏం చేయాలా? ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైందో మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే 1956లో ఎస్ఆర్సి చట్టం వచ్చిన తర్వాత, ఎస్ఆర్సి చట్టం వచ్చిన తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తించుకోవాలి. రైట్? హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు ఏర్పాటైంది? 1972లో ఏర్పాటైంది. 1971 జనవరి 25 ఏర్పడింది. 1971లో ఏర్పాటైంది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడు ఏర్పాటైంది? 1987 ఫిబ్రవరి 10వ తారీఖున ఏర్పాటైంది. సిక్కిం ఎప్పుడు ఏర్పాటైంది? 1975లో ఏర్పాటైంది. రైట్? జార్ఖండ్ ఎప్పుడు ఏర్పాటైంది? 2000 నవంబర్ 15వ తారీఖున ఏర్పాటైంది. ఇక్కడ మనం గమనించినట్లయితే హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు ఏర్పాటైంది, ఇవన్నీ మనం గమనించాల్సి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు ఏర్పాటైంది, సిక్కిం ఎప్పుడు ఏర్పాటైంది, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఉంటుంది. ఆప్షన్స్ మనం సరిగా ఇక్కడ గుర్తించాలన్నమాట. ఆప్షన్ ఏ వచ్చేసి 1 ఇచ్చారు,
మూడు ఇచ్చారు, రెండు ఇచ్చారు, నాలుగు ఇచ్చారు. ఆప్షన్ బి వచ్చేసి రెండు ఇచ్చారు, ఒకటి ఇచ్చారు, నాలుగు ఇచ్చారు, మూడు ఇచ్చారు. ఆప్షన్ సి నాలుగు, ఒకటి, రెండు, మూడు ఇచ్చారు. వీటిల్లో గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు సరైన ఆర్డర్ క్రమం ఏదంటే, ఫస్ట్ ఏమొస్తుంది మనకి 1971 వస్తుంది. 1971 వస్తుందంటే ఒకటి మన పక్కన రాసుకోవాలి. 1971 తర్వాత 1975 వస్తుంది అంటే అది మూడవ ఆప్షన్. తర్వాత 1987 వస్తుంది, ఇది రెండవ ఆప్షన్. తర్వాత చివరిగా ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. ఒకటి, మూడు, రెండు, నాలుగు ఎక్కడుంది మనకి? ఇక్కడ ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ పెట్టచ్చు. సో ఈ క్వశ్చన్ మీరు ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు? ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైందో మీకు తెలిసి ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రశ్నకి మీరు సమాధానం చేయగలుగుతారు. కాబట్టి పాలిటీలో ఈ రకమైన ప్రశ్న తక్కువగా అడుగుతారు, కానీ అడగడానికి అవకాశం లేదని మాత్రం చెప్పలేను. అడగడానికి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలకు సంబంధించి, రాజ్యాంగ సవరణలకు సంబంధించి, ప్రధానమంత్రి వారి యొక్క పదవీ కాలం మధ్యకి సంబంధించి, అంటే ఏ కాలంలో ప్రధానమంత్రులు ఉన్నారు, రాష్ట్రపతులు ఎవరు ఏ హయాంలో ఏ పీరియడ్లో రాష్ట్రపతులకు ఉన్నారు, ఇవి కూడా గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాటి మీద బాగా ఫోకస్ చేయండి. రైట్, ఇది ఒక రకమైనటువంటి ప్రశ్న. ఇక మనకి ఇటీవల కాలంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే అజర్షన్ రీజన్ టైప్. అజర్షన్ రీజన్ టైప్ ఇక్కడ మనకి సివిల్స్ స్థాయి నుంచి గ్రూప్ వన్, గ్రూప్ టూ స్థాయి పరీక్షల్లో ఎక్కువగా మెయిన్స్ లాంటి పరీక్షల్లో అజర్షన్ రీజన్ టైప్ అంటే నిశ్చిత వాక్యము, హేతువు ఇలాంటి వాటి మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఇది అత్యంత విశ్లేషణాత్మకమైన ప్రశ్న, టాప్ మోస్ట్లో ఉంటుంది. ఇది టాప్ మోస్ట్లో ఉంటుంది.